నమస్కారం. హెల్త్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. నేను ఆబిద్ హుసేన్. మనతో ఉన్నారు డాక్టర్ చిన్మయ్ గారు, మోడర్న్ ఐ హాస్పిటల్ నుంచి. ప్రధానంగా మార్చి నెలలో 10వ తేదీ నుంచి 16వ తేదీ వరకు వరల్డ్ గ్లకోమా వీక్ నిర్వహిస్తారు. మరి గ్లకోమా వీక్ నిర్వహించడానికి కారణం ఏంటి, గ్లకోమా ఎవరెవరికి వస్తుంది, దీనికి చికిత్సా విధానం ఏ విధంగా ఉంటుంది, తదితర వివరాలు ఈ కార్యక్రమంలో తెలుసుకుందాం. నమస్తే మేడం, వెల్కమ్ టు స్టూడియో. ప్రధానంగా గ్లకోమా అంటే నీటి కాసులు అంటూ ఉంటారు కదా. సో 10 నుంచి 16వ తేదీ వరకు నిర్వహిస్తారు. సో 10 నుంచి 16వ తేదీ వరకు ఈ గ్లకోమా వీక్ నిర్వహించడానికి కారణం ఏంటి, గ్లకోమా ఎవరికి వస్తుంది? గ్లకోమా అంటే మనము తెలుగులో దాన్ని నీటి కాసులు అంటాము. సో ప్రధానంగా ఈ వరల్డ్ గ్లకోమా వీక్ అంటే ప్రపంచ గ్లకోమా వారోత్సవాలు, అసలు ఇది మెయిన్ ఎయిమ్, ఇది ఎందుకు నిర్వహిస్తారు అంటే ఈ గ్లకోమా వల్ల చూపు కోల్పోవడం అనేది, ఒకసారి మనము కొంత కోల్పోయిన తర్వాత దాన్ని మనం మిగిలిన చూపుని కాపాడుకోగలం కానీ పోయిన చూపుని తిరిగి పొందలేము. సో దీని యొక్క ఇంపార్టెన్స్, దీని యొక్క ప్రాముఖ్యత అందరికీ తెలిస్తే, సో దానివల్ల ఎంత త్వరగా ట్రీట్మెంట్ చేసుకోగలిగితే చూపు కోల్పోకుండా కాపాడగలము. సో అది ఎక్కువ మందికి తెలియడం, మెయిన్ అవేర్నెస్ కోసమే ఇది నిర్వహిస్తున్నారండి. అసలు ఈ గ్లకోమా నీటి కాసులు ఎందుకు వస్తుంది, ఎవరిలో వస్తుంది? నీటి కాసులు అనేది ఎందుకు ఏమంటాము అంటే, కంట్లో మనకి ఒంట్లో ఎలాగైతే బ్లడ్ ప్రెషర్ అంటామో, బీపీ అంటామో, అదేవిధంగా కంట్లో కూడా మనకి ఏక్వస్ హ్యూమర్ అని ఒక లిక్విడ్ ప్రవహిస్తూ ఉంటుంది. దీనివల్ల కంట్లో కొంత ప్రెషర్ ఉంటుంది. సో అది 10 to 21 వరకు నార్మల్ అండి. సో ఇంతకంటే ఎక్కువ అయినప్పుడు ఏమవుతుందంటే, కంట్లో ఒత్తిడి పెరగడం వల్ల కంటి నరం అనేది డ్యామేజ్ అవ్వడం వల్ల మనము కంటి చూపు డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఈ ఈవెంట్స్ అన్నీ ఏవైతే జరుగుతాయో కన్ను లోపల, వీటన్నిటిని కలిపి సమూహకంగా మనము గ్లకోమా అని చెప్పుకోవచ్చు. రైట్ మేడం, ఎవరిలో వస్తుంది ఎక్కువగా మనం? ఇది ఎక్కువగా మనము 40 సంవత్సరాల తర్వాత వయసున్న వారిలో చూస్తుంటాము. తర్వాత ఇది ఎవరెవరికి రావచ్చు అంటే, ఎవరెవరికి రిస్క్ ఉండొచ్చు అంటే, షుగర్ ఉన్న వాళ్ళకి, ఎస్పెషల్లీ బీపీ ఉన్న వాళ్ళకి. షుగర్ కంటే కూడా బీపీ, హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళలో కొంచెం రిస్క్ ఎక్కువ అండి. ఇది కాకుండా వయసుతో సంబంధం లేకుండా ఆస్తమాకి కానీ, రుమడాయిడ్ ఆర్థరైటిస్కి కానీ, మోకాళ్ళ నొప్పులకి కానీ, స్టిరాయిడ్స్ ఎక్కువ వాడే వాళ్ళల్లో మనము చెకప్ చేసుకోవడం అనేది అవసరం. ఎందుకంటే స్టిరాయిడ్స్కి సైడ్ ఎఫెక్ట్స్గా కూడా ఈ గ్లకోమా అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది కాకుండా పుట్టిన పిల్లల్లో అంటే కంజినేటల్గా కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే షుగర్కి బీపీకి వచ్చే ఛాన్స్ ఉందన్నారు, ఎందువల్ల మేడం? వాళ్ళకే ఎందువల్ల ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంది కారణం? ఇప్పుడు బ్లడ్ ప్రెషర్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా రిస్క్ అనేది పెరుగుతుందండి, అదేవిధంగా కంట్లో కూడా ప్రెషర్ పెరగడానికి. షుగర్ వల్ల అంటే ఒకటండి, షుగర్ ఉండడం వల్లే దట్ బాడీ ఈజ్ అట్ రిస్క్. అలా కాకుండా కూడా షుగర్ వల్ల డయాబెటిక్ రెటినోపతి అనేది రావచ్చు. సో ఆ డయాబెటిక్ రెటినోప అనేది అడ్వాన్స్ స్టేజెస్గా వెళ్ళినప్పుడు దాని వలన కూడా గ్లకోమా అనేది రావచ్చు. దాన్ని మనము సెకండరీ గ్లకోమా అంటాము. రైట్ మేడం, కాల్ అయితే సిద్ధంగా ఉన్నారు, కాల్ తీసుకున్నారు. హలో హలో హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు రామ్ అండి. రామ్ గారు, మేము నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాం సార్. రైట్, డాక్టర్ చిన్మయ్ గారు మోడర్న్ ఐ హాస్పిటల్ నుంచి మనతో ఉన్నారు. మీ సమస్య ఏంటో చెప్పండి. అలాగే. హలో హలో, నమస్తే డాక్టర్ చిన్మయ్ గారు. నమస్తే అండి, చెప్పండి. నా పేరు రామ్ అండి. చెప్పండి. మా ఏజ్ 52 ఇయర్స్ అండి. ఓకే అండి. ఇప్పుడు కంపల్సరీగా మాకు డౌట్ ఉన్నా లేకపోయినా గ్లకోమా కంపల్సరీగా చెక్ చేయించుకోవాలండి? తప్పకుండా అండి. 40 ఇయర్స్ తరువాత ఏ మనిషికైనా కూడా గ్లకోమా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. కాబట్టి రెగ్యులర్గా మనము డెంటల్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్ ఎలా అయితే చెక్ చేసుకుంటూ ఉంటామో అదే విధంగా, అంటే కంటి అద్దాల షాప్కి వెళ్ళి అలా కాకుండా ఒక ఐ డాక్టర్ దగ్గర కంప్లీట్ ఐ చెకప్ అనేది ఇయర్లీ వన్స్ చెక్ చేసుకోవడం కంపల్సరీ అండి. ఎందుకంటే గ్లకోమానే కాదు, ఇంకేదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చండి. మేడం, ఇప్పుడు మా పేరెంట్స్కి గ్లకోమా అనేది లేదు మేడం. మా ఫాదర్కి అయితే షుగర్ ఉంది. ఓకే అండి. ఆయనకి రెటీనా ప్రాబ్లం కూడా ఎప్పుడు ఐడెంటిఫై కాలేదు మేడం. ఓకే. ఇప్పుడు మా పేరెంట్స్కి గ్లకోమా ప్రాబ్లం లేదు కాబట్టి నేను కూడా చెక్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుందా మేడం? మీ పేరెంట్స్కి ఉంటే మీకు కూడా గ్లకోమా వచ్చే ఛాన్స్ కాబట్టి కంపల్సరీ చెక్ చేసుకోవాలండి. వాళ్ళకి లేకపోయినా కూడా మీరు అబౌవ్ 40 ఇయర్స్ కాబట్టి కంపల్సరీగా చెక్ చేసుకుంటే మంచిదండి. అంటే ఇది ఎంత పీరియడ్కి ఒకసారి చెక్ చేయించుకోవాల్సి ఉంటుంది మేడం? ఇయర్లీ వన్స్ చెక్ చేసుకుంటే చాలండి. ఇన్ కేస్ గ్లకోమా ఐడెంటిఫై చేస్తే అది ఏ స్టేజ్లో ఉంది, మనం ఏం ట్రీట్మెంట్ పెడుతున్నాము, దాన్ని బట్టి మనము ఫాలోఅప్ అనేది చేసుకోవచ్చండి. ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్.
రైట్ మేడం. అలాగే లక్షణాలు తీసుకుంటే గ్లకోమా లక్షణాలు ఎలా ఉంటాయి, ఏ విధంగా ఐడెంటిఫై చేయొచ్చు? ఈ మనము అంటే నార్మల్గా ఎక్కువ శాతం చూసేది ప్రైమరీ ఓపెన్ యాంగిల్ గ్లకోమా అంటాము. దీంట్లో ఎటువంటి లక్షణాలు పేషెంట్కి అయితే ఉండవండి. ఈ వీటికి ఏం లక్షణాలు ఉండవు కాబట్టే మనము ఇయర్లీ చెకప్స్ అనేది మనము స్ట్రెస్ చేస్తున్నాము, అంటే పదే పదే చెప్తున్నాము. వీళ్ళల్లో ఏమవుతుందంటే ఈ గ్లకోమాలో ఈ నీటి కాసుల్లో చూపు కోల్పోవడం అనేది సైడ్ నుంచి మొదలవుతుంది. సో మనము డైరెక్ట్గా మనం చూపు అనేది చూసుకుంటే మనం నేరు చూపే కాకుండా సైడ్లో ఏదన్నా మనిషి వెళ్తున్నా కానీ, మనం డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా మీరు గమనించినట్లయితే సైడ్లో ఏదన్నా సైకిల్ వెళ్తున్నా మనకి తెలుస్తుంది. సో ఈ గ్లకోమాలో ఏమవుతుందంటే సైడ్ నుంచి చూపు తగ్గడం వల్ల ఆ మనిషికి అర్థం కూడా కాదు, అంటే సైడ్లో కొంచెం చూపు పోయిందేమో అనేది. అది మనము టెస్ట్ చేసినప్పుడే మన అనుమానపడి దాని విజువల్ ఫీల్ టెస్టింగ్ అంటాము. అంటే డైరెక్ట్ విజన్లో మనకి నేరు విజన్లో ఏమీ డిఫరెన్స్ ఉండదు. అది అడ్వాన్స్డ్గా అంటే అప్పటికే ఒక 80-90% డ్యామేజ్ అయిన తరువాతే పేషెంట్ నాకు కొంచెం చూపు తగ్గిందేమో ఒక అనుమానం ఉంటుంది. ఎర్లీ స్టేజెస్లో వాళ్ళకి ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు, అందుకే దాన్ని మనం ఎంత ఎర్లీగా డిటెక్ట్ చేస్తే అంత మంచిది. చిన్నపిల్లల్లో ఇది గుర్తించడం ఏ విధంగా సాధ్యమవుతుందంటారు? ఇది పుట్టిన పిల్లల దగ్గర నుంచి ఎవరికైనా రావచ్చండి. సో ఎస్పెషలీ ఈ పుట్టిన పిల్లలు, అంటే ఈ కంజనేటల్ వెరైటీ ఆఫ్ గ్లకోమాలో కన్ను చాలా పెద్ద సైజుగా ఉండడము, కన్ను బ్లూగా ఉండడము, కంటి నుంచి విపరీతంగా నీరు కారడము, అండ్ నల్లగుడ్డు కూడా అందరికీ ఉన్నట్టు క్లియర్గా ఉండదు. అది తెల్లగా కానీ బ్లూగా కానీ ఉంటే వీలైనంత త్వరగా ఇమ్మీడియట్గా ఒక ఐ డాక్టర్ గ్లకోమా స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తే బెటర్ అండి. ఎందుకంటే ఎంత త్వరగా ట్రీట్మెంట్ చేసుకుంటే చిన్న బిడ్డకి అది కంటి చూపు డెవలప్మెంట్ అయ్యే పీరియడ్ కాబట్టి అర్లీ ట్రీట్మెంట్ అనేది చాలా అవసరం. అలాగే ఈ గ్లకోమాలో రకాలు ఏమైనా ఉంటాయా? ఉంటాయండి. బ్రాడ్గా క్లాసిఫై చేసుకుంటే ప్రైమరీ అండ్ సెకండరీ గ్లకోమా అనుకోవచ్చు. ప్రైమరీలో కూడా రెండు వెరైటీలు ఉంటాయి, ఓపెన్ యాంగిల్ క్లోజ్డ్ యాంగిల్ అని అంటాం. ఇందాక నేను చెప్పినట్లు విధంగా కంట్లో ఏక్వస్ హ్యూమర్ అనే ఒక లిక్విడ్ ప్రవహిస్తూ ఉంటుంది అని అన్నాను కదా, అదే యాంగిల్ అని ఒక స్ట్రక్చర్లో ప్రవహిస్తూ ఉంటుంది. సో అందులో ఏదన్నా ఒక మెష్ వర్క్ బ్లాక్ కానీ ఇబ్బంది కానీ ఉంటుంది, బట్ యాంగిల్ ఓపెన్గా ఉంటుంది. ఆ వెరైటీ ఓపెన్ యాంగిల్ అంటాం. దాంట్లో స్ట్రక్చరల్గా కొన్ని డిఫార్మిటీస్ వల్ల కానీ, లేదా స్ట్రక్చరల్ ఐ స్ట్రక్చర్ ఉండటమే చిన్నదిగా ఉండడం కానీ, యాంగిల్ ఏదన్నా బ్లాక్ ఉండడం కానీ, దానివల్ల వచ్చేదాన్ని క్లోజ్డ్ యాంగిల్ అంటాం. సెకండరీ గ్లకోమాస్ ఏంటంటే ఇప్పుడు దెబ్బ తగిలిన తరువాత వాళ్ళకి కంటికి రియాక్షన్ అవ్వడము, దానివల్ల కాన్సిక్వెన్స్గా గ్లకోమా రావడము. దెబ్బ తగిలినా కూడా ప్రమాదం అనేది అది గ్లకోమా కింద కన్వర్ట్ అవుతుంది. అన్నీ కన్వర్ట్ అవుతాయని చెప్పలేము, బట్ ఆ ఛాన్స్ అయితే ఉంటుంది. తర్వాత దెబ్బ తగిలినాక కానీ, ఏదైనా సర్జరీ తర్వాత ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లాగా రావటం కానీ, ఎస్పెషలీ అడ్వాన్స్డ్ డయాబెటిక్ రెటినోపతి వాళ్ళకి సో అవన్నీ సెకండరీ కింద తీసుకోవచ్చండి. రైట్ మేడం. అంటే వయస్సు రీత్యా తీసుకుంటే, వయసు రీత్యా వయసు పెరిగే వాళ్ళు గ్లకోమా వచ్చేటువంటి అవకాశం ఉందా? ఉందండి. అదే చెప్తున్నాను, 40 ఇయర్స్ తర్వాత అది ఎవరికైనా రావచ్చు. సో అందుకే మనము ఇయర్లీ చెకప్స్ అనేది చేసుకుంటే, ఇన్ కేస్ అది ఏమన్నా ఉన్నా కూడా అర్లీగా డిటెక్ట్ చేసుకుంటే దానికి మనం విజన్ అనేది కోల్పోకుండా కాపాడగలం. రైట్ మేడం. అలాగే ఇప్పుడు రెండు కళ్ళకి గ్లకోమా వచ్చేటువంటి అవకాశం ఉందంటారా? ఉందండి. ఈ సెకండరీ గ్లకోమాస్ అయితే అది ఏదైనా ఒక రీజన్ వల్ల కాబట్టి ఆ ఒక్క ఐలో వస్తుంది అని చెప్పొచ్చు. బట్ జనరల్గా గ్లకోమా తీసుకుంటే ఇట్స్ అ బైలేటరల్ డిసీజ్, అంటే రెండు కళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ ఒక కంట్లో ఎక్కువ, ఒక్కొక్క కంట్లో తక్కువ అలా ఉండొచ్చు, కానీ చాలా కామన్గా అది రెండు కళ్ళల్లో ఉంటుందండి. రెగ్యులర్గా అది రెండు కళ్ళకి ఒకే టైప్లో ఉంటుంది? అదేనండి, కొంచెం మేబీ ఒక కంట్లో మైల్డ్ ఉంటే ఒక కంట్లో మోడరేట్ ఉండడము అలా ఉంటుంది, కానీ బట్ మోస్ట్లీ ఇట్ ఇస్ రెండు కళ్ళకి ఉంటుంది. సో ప్రతి సంవత్సరం చెకప్ చేయించుకుంటేనే మంచిది? అవునండి, ఖచ్చితంగా చేయించుకోవాలి. ఓకే మేడం. వంశ పారంపరంగా తీసుకుంటే వంశ పారంపరంగా వస్తుందా, ఎందుకు వస్తుంది? వంశపార్యపరంగా కూడా వస్తుందండి, కానీ ఒకరికి వచ్చింది అంటే అందరికీ కంపల్సరీ వస్తుంది అని చెప్పలేము కానీ, బట్ ఒకరికి మనం ఐడెంటిఫై చేస్తే ఎస్పెషల్లీ వాళ్ళ అక్క చెల్లెళ్ళు తమ్ముళ్ళు అంటే సిబ్లింగ్స్ వాళ్ళ తోబుట్టువులకి వచ్చే ఛాన్స్ ఎక్కువ. కాబట్టి ఒకరికి ఐడెంటిఫై చేస్తే వాళ్ళు వేరే ఊర్లో ఉన్నా కూడా చెప్తూ ఉంటాం మేము జనరల్గా పేషెంట్స్కి, మీరు ఇన్ఫామ్ చేయండి మీ సిబ్లింగ్స్కి ఇలా మీకు డయాగ్నోస్ అయింది, సో వాళ్ళకు కూడా ఉండే ఛాన్స్ ఉంది అని. సో సిబ్లింగ్స్కి ఛాన్స్ ఎక్కువ అండి, అండ్ నెక్స్ట్ వాళ్ళ పిల్లలు,
వాళ్ళ పిల్లలకి అండ్ గ్రాండ్ చిల్డ్రన్ కూడా. ఒక్కొక్కసారి చిల్డ్రన్కి ఉండదు, గ్రాండ్ చిల్డ్రన్కి ఉంటుంది, బట్ ఆ ఛాన్స్ అయితే ఉందండి. బట్ కంపల్సరీ వస్తుంది అన్న గ్యారంటీ లేదు. అంటే ఏ వయసు వారిలో ఈ విధంగా వంశపారంపరంగా వచ్చేటువంటి అవకాశం ఉందంటారు? ఇప్పుడు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఒకరి గ్లకోమా వచ్చింది, ఒక 40 ఇయర్స్ టైంలో వచ్చింది అనుకుందాం. సో అప్పుడు మళ్ళీ వీళ్ళ బ్రదర్స్ లేదా ఎవరైతే రిలేటివ్స్ వాళ్ళ బ్లడ్ రిలేషన్స్ ఉన్నారో వాళ్ళు చేయించుకోవాలంటారా టెస్ట్లు? వాళ్ళు బిలో 40 ఇయర్స్ అయినా కూడా ఒకసారి చెక్ చేసుకుంటే మంచిదండి, ఒకరికి ఐడెంటిఫై చేసినప్పుడు. ఓకే, రైట్ మేడం. అలాగే ఇక శుక్లానికి గ్లకోమాకి డిఫరెన్స్ ఏంటి మేడం? చాలామంది అంటే శుక్లం అంటుంటారు, గ్లకోమా అంటారు, రెండు ఒకటేనా కాదా, డిఫరెన్స్ ఏంటి? రెండు ఒకటే కాదండి. క్యాట్రాక్ట్ అంటే చాలామందికి తెలిసే ఉంటుంది, వయసు అయ్యే కొద్దీ మసకొస్తుంది అంటుంటారు. సో మనకి ఒక కెమెరాని ఒక ఐలాగా ఇమాజిన్ చేసుకుంటే, కెమెరాలో లెన్స్ అనేది క్లియర్గా ఉంటే ఫోటో ఎలా బాగా వస్తుందో మన కంట్లో కూడా ఒక లెన్స్ అనేది ఉంటుంది, అది మనకి పుట్టుకతో ఉంటుంది. అది వయసు అయ్యే కొద్దీ కొన్ని చేంజెస్ వల్ల దాన్ని ఒపాసిఫికేషన్ అంటాం. సో అది జరిగినప్పుడు మనకి కంటి చూపు కూడా మసకవుతుంది. సో ఆ కంటి ఆ లెన్స్ అనేది మారటంని మనము శుక్లము అంటే క్యాట్రాక్ట్ అంటాము. సో ఆ శుక్లం అనేది రెటీనా అంతా బాగుండి ఆ క్యాట్రాక్ట్ ఒకటే ఉన్నప్పుడు, క్యాట్రాక్ట్కి సర్జరీ చేసినప్పుడు మళ్ళీ మనము ముందులాగా విజన్ని పొందగలమండి. నీటి కాసులు ఏంటంటే కన్ను వెనక భాగంలో నరం ఉంటుంది మన కంటికి, కన్ను వెనక భాగంలో ఈ లెన్స్ కంటే వెనకాల. సో కంటి నుంచి బ్రెయిన్ వరకు కనెక్షన్ ఒక నరం ఉంటుంది. సో ఈ నీటి కాసులు ఏమవుతుందంటే ఒత్తిడి పెరగడం వల్ల ఆ నర్వ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో ఆ నర్వ్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల చూపు కోల్పోతాము. సో అందుకు ఈ చూపు కోల్పోవడం అనేది ఈ గ్లకోమాలో ఇర్రివర్సిబుల్. మనం ట్రీట్మెంట్ చేసుకున్నా కూడా మనం ఐడెంటిఫై చేసినప్పుడు వాళ్ళకి డ్యామేజ్ అయిన చూపును మనము తిరిగి పొందలేం, కానీ మిగిలిన చూపుని కాపాడగలమండి. సో దట్ ఇస్ ద మెయిన్ డిఫరెన్స్. ఒకసారి గ్లకోమా ఎఫెక్ట్ అయ్యింది అనుకుందాం, సో ఎన్ని రోజుల్లో అతను దాన్ని గుర్తించి వైద్యుల దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటే అతనికి పూర్తిగా నయం అయ్యేటువంటి అవకాశం ఉంది? మందుల ద్వారా పూర్తిగా నయం అవుతుందా? దీనికి నయము అని చెప్పలేమండి, బట్ ఫర్దర్ బ్లైండ్నెస్ని ప్రివెంట్ చేయగలము అని చెప్పగలము. ఉన్నదాన్ని మనము తీసేయలేము కంట్లో నుంచి. చాలామంది అడుగుతుంటారు, మీరు అడిగినట్టే నీటి కాసుల్ని తీసేయలేరా కంట్లో నుంచి అని, దాన్ని తీసేయలేమండి. బట్ ట్రీట్మెంట్తో దాన్ని మనము కంట్రోల్ చేయగలము. సో శాశ్వత పరిష్కారం అయితే లేదంటారు? ఉన్నదాన్ని కంట్రోల్ చేసి, ఇప్పుడు షుగర్కి ఎలాగైతే మనము ఒకసారి మనం ఫుడ్తో కంట్రోల్ చేసిన, మెడికేషన్స్తో కంట్రోల్ చేసినా అది కంట్రోల్లో పెట్టుకుంటూనే ఉండాలి. అదే విధంగానే ఇది కూడా మనం దాన్ని మెడికేషన్స్ ద్వారా కానీ సర్జరీ ద్వారా కానీ ప్రెషర్ అనేది కంట్రోల్లో పెట్టుకొని దాన్ని ఆ లెవెల్లో మనం అరెస్ట్ చేసి ట్రీట్ చేసుకుంటే బ్లైండ్నెస్ ప్రివెంట్ చేయగలం. కానీ సపోజ్ వాళ్ళు రావడమే అడ్వాన్స్ స్టేజ్లో వచ్చారనుకోండి, సో ఆల్రెడీ కోల్పోయిన చూపుకి మనం ఏం చేయలేము. స్టేజెస్ అన్నారు కదా, ఎన్ని స్టేజెస్ ఉంటాయి మేడం? ఏ అంటే స్టేజెస్ స్టార్టింగ్ నుంచి ఎలాంటి స్టేజెస్ ఉంటుంది? అర్లీ చెప్పచ్చు, గ్లకోమా సస్పెక్ట్స్ అని కూడా చెప్పచ్చండి. కొంతమంది సస్పెక్ట్, మైల్డ్, మోడరేట్, సివియర్ అని చూడొచ్చు. సస్పెక్ట్స్లో ఏంటంటే యూజువలీ గ్లకోమాలో మనం ఎలాగైతే ప్రెషర్ ఎక్కువ ఉంటుంది అని అంటామో, సో వాళ్ళు జనరల్ చెకప్కి వచ్చినప్పుడు హై స్క్రీనింగ్ అప్పుడే మనం చూపు చెక్ చేసే దగ్గరే ప్రెషర్ కూడా చెక్ చేస్తుంటాం కామన్గా. సో హై ప్రెషర్ అనేది ఐడెంటిఫై చేసినప్పుడు మనం ఆబ్వియస్లీ వాళ్ళని డీటెయిల్డ్గా చెక్ చేస్తాము. నరము అంతా నార్మల్గా ఉండి ప్రెషర్ ఒక్కటి కొంచెం హై ఉండి, అండ్ ప్రెషర్ హై ఉన్నప్పుడు దాన్ని మళ్ళీ మనం నల్లగుడ్డు థిక్నెస్ అనేది మెజర్ చేస్తాం. సో దాంతో కరెక్ట్ చేసుకుంటాం వాల్యూ. సపోజ్ అది కూడా నార్మల్ వచ్చింది అనుకోండి, బట్ అయినా కూడా మనం వాళ్ళని సస్పెక్ట్స్ కేటగిరీలో పెట్టుకొని ఇయర్లీ ఫాలోఅప్ చేసుకుంటాము. అంటే వాళ్ళకి ఆ రిస్క్ ఉంది అనేది మనం అబ్జర్వ్ చేసినప్పుడు మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఇయర్లీ కానీ చెక్ చేసుకుంటూ ఉంటాము. బట్ వన్స్ గ్లకోమా ఎఫెక్ట్ అయ్యింది అనుకుందాం, అనుకున్న తర్వాత మందుల విషయం తీసుకుంటే రెగ్యులర్గా ఎన్ని రోజులు వాడాల్సి ఉంటుంది? అది లైఫ్ టైం వాడాలండి. అంటిల్ అన్లెస్, అంటే సర్జరీ చేసిన తర్వాత కొంతమందికి ప్రెషర్ కంట్రోల్ అవుతుంది. సో వాళ్ళకి సర్జరీ తర్వాత, అంటే తర్వాత కూడా కంటిన్యూస్గా వాడాలి అంటే సర్జరీ తర్వాత కొంతమందికి ప్రెషర్ కంట్రోల్ వల్ల మందులు వాడే అవసరం ఉండదు, బట్ మనము చెకప్ చేసుకుంటూ ఉండాలి. బట్ ఇన్ జనరల్ తీసుకుంటే గ్లకోమాకి ట్రీట్మెంట్గా మెడికేషన్స్ అనేది లైఫ్ టైం అండి. రైట్, డాక్టర్ గారు కాలర్ అయితే సిద్ధంగా ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో 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 నమస్తే సార్. నమస్తే అండి. డాక్టర్ చిన్మయ్య గారు మనతో ఉన్నారు మోడర్న్ ఐ హాస్పిటల్ నుంచి. మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. మేడం గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. నమస్తే అండి, గుడ్ ఆఫ్టర్నూన్ అండి.
మేడం నా పేరు అలీ మేడం, నేను 32 ఇయర్స్ మేడం. ఓకే అండి. నాకు షుగర్ ఉంది మేడం, షుగర్ వల్ల కూడా గ్లూకోమా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మేడం? షుగర్ వల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ షుగర్ ఉన్నందు వల్ల కూడా మీరు ఇయర్లీ వన్స్ అంటే ఐ చెకప్పే కాకుండా డైలేటెడ్ ఫండస్ ఎగ్జామినేషన్ అంటామండి, అంటే డ్రాప్స్ వేసుకొని నరంని డీటెయిల్గా పరీక్ష చేసుకోవడం అనేది అవసరం అండి. అవునండి. దీనివల్ల మనకు క్యాటరాక్ట్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుందా? మనకు షుగర్ ఉంది, గ్లూకోమా కాకుండా క్యాటరాక్ట్ కూడా అటాక్ అవుతుంది మేడం? డయాబెటీస్ ఉన్నప్పుడు ఏజ్ వైజ్ క్యాట్రాక్టే కాకుండా కొంచెం అర్లీగా వచ్చే ఛాన్స్ కూడా ఉంటుందండి క్యాట్రాక్ట్. మేడం ఫ్యామిలీ మెంబర్స్ లో మనకు గ్లూకోమా ఉంది, ఓకే, వాళ్ళకి షుగర్ కూడా ఉంది, అలాంటి వల్ల కూడా మనకు వస్తుంది మేడం గ్లూకోమా? ఫ్యామిలీలో ఒకరికి ఉంటే ఖచ్చితంగా మిగిలిన వాళ్ళందరికీ వస్తుంది అని లేదు, కానీ చెకప్ చేసుకోవడం అయితే కంపల్సరీ అండి. చెకప్ చేసుకోవడం అంటే ఇప్పుడు 5 ఇయర్స్, 10 ఇయర్స్, 18 ఇయర్స్ వాళ్ళు పిల్లలు ఉంటారు మేడం, అలా వాళ్ళ కుటుంబంలో ఉంటే వాళ్ళ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అదేనండి, వాళ్ళ తోబుట్టువులు వాళ్ళ పిల్లలు కంపల్సరీగా ఒకసారి స్క్రీనింగ్ చేసుకుంటే మంచిదండి. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. రైట్, థ్యాంక్ యూ అండి. వారు లేరు అనే భావన లేకుండా గత 30 సంవత్సరాలుగా కంటి వైద్య సేవలనందు వారి ఆశయ సాధన నిరంతరం కొనసాగే దిశగా అత్యంత అనుభవజ్ఞులైన కంటి వైద్యులు కుటుంబ సభ్యులే వారసులుగా నడపబడుతోన్న డాక్టర్ పిఎల్ రావు గారి మోడ్రన్ ఐ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్, డాక్టర్ హెచ్ భారతి కంటి వైద్య నిపుణులు, డాక్టర్ జి విష్ణుతేజ కార్నియా కాట్రాక్ట్ మరియు రిప్రాక్టివ్ సర్జన్, డాక్టర్ పి చిన్మయి గ్లకోమా మరియు కాట్రాక్ట్ సర్వీసెస్ ప్రత్యేకతలు, మా వద్ద మాత్రమే ఏకైక లేజర్ సిస్టమ్, రోబోటిక్ లేజర్ క్యాట్రాక్ట్ సర్జరీ, మయోపియాకు లేజర్ కంటి ఆపరేషన్లు, అతి తక్కువ సమయంలో చూపు పొందడం మరియు సురక్షితమైన డే కేర్, అందరికీ అందుబాటులో మరెన్నో సదుపాయాలు. కంటి వైద్య సేవలకై సంప్రదించండి మోడర్న్ ఐ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్, డాక్టర్ పిఎల్ రావు వీధి, పొగతోట, నెల్లూరు. వారు లేరు అనే భావన లేకుండా గత 30 సంవత్సరాలుగా కంటి వైద్య సేవలనందు వారి ఆశయ సాధన నిరంతరం కొనసాగే దిశగా అత్యంత అనుభవజ్ఞులైన కంటి వైద్యులు కుటుంబ సభ్యులే వారసులుగా నడపబడుతోన్న డాక్టర్ పిఎల్ రావు గారి మోడ్రన్ ఐ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్, డాక్టర్ హెచ్ భారతి కంటి వైద్య నిపుణులు, డాక్టర్ జి విష్ణుతేజ కార్నియా కాట్రాక్ట్ మరియు రిప్రాక్టివ్ సర్జన్, డాక్టర్ పి చిన్మయి గ్లకోమా మరియు కాట్రాక్ట్ సర్వీసెస్ ప్రత్యేకతలు, మా వద్ద మాత్రమే ఏకైక లేజర్ సిస్టమ్, రోబోటిక్ లేజర్ క్యాట్రాక్ట్ సర్జరీ, మయోపియాకు లేజర్ కంటి ఆపరేషన్లు, అతి తక్కువ సమయంలో చూపు పొందడం మరియు సురక్షితమైన డే కేర్, అందరికీ అందుబాటులో మరెన్నో సదుపాయాలు. కంటి వైద్య సేవలకై సంప్రదించండి మోడర్న్ ఐ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్, డాక్టర్ పిఎల్ రావు వీధి, పొగతోట, నెల్లూరు. మేడం డాక్టర్ ఎస్తెరా రాణి గారు మనతో ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. హలో హలో, డాక్టర్ గారు మనతో ఉన్నారు, మాట్లాడండి. హలో, డాక్టర్ చిన్మయ్య గారు మనతో ఉన్నారు మోడర్న్ హాస్పిటల్ నుంచి. హలో మేడం. హలో, నమస్తే అండి, చెప్పండి. హలో మేడం, నమస్తే మేడం. నమస్తే, నెల్లూరు మూలాపేట మేడం. చెప్పండి మేడం. అసలు గ్లకోమా అంటే ఏంటి, దాని అది ఎలా తెలుసుకోవాలి మేడం? ఇది నీటి కాసులు అనేది అదేనండి, పేషెంట్కి పెద్దగా అర్థం కాదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అది ప్రెషర్ ఎక్కువ ఉండడం కానీ, నరం పరీక్ష చేసినప్పుడు నరం సైజు పెద్దగా ఉండడం కానీ, వాటి లక్షణాలు అనేది నోట్ చేసినప్పుడు డాక్టర్ దగ్గర మనకి అర్థమవుతుందండి. అదే మేడం, మా అమ్మగారికి షుగర్ ఉంది, అందుకని లక్షణాలు ఎలా ఉంటాయని అడిగి తెలుసుకుందామని కాల్ చేశాను. ఓకేనండి, షుగర్ ఉన్నప్పుడు కూడా ఒకసారి దీని పరంగా స్క్రీనింగ్ చేసుకుంటే మంచిదండి. ఓకే అండి. రైట్ అండి, థ్యాంక్ యూ. రైట్ మేడం. అలాగే ఈ గ్లకోమాని నిర్లక్ష్యం చేస్తే నష్టం ఏ విధంగా ఉంటుందట? ఈ గ్లకోమాని నిర్లక్ష్యం చేస్తే అది అడ్వాన్స్ స్టేజెస్కి వెళ్ళి కంప్లీట్ బ్లైండ్నెస్ వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుందండి. అండ్ అది ఒక్కసారి బ్లైండ్నెస్ అయితే ఇంకా అది మళ్ళీ మనము తిరిగి పొందలేము. అంటే ఎలాంటి ప్రభావం చూపిస్తుంది ఇది? కంప్లీట్ బ్లైండ్నెస్ అయిపోతుందండి. అలాగే మేడం, వైద్యం వల్ల తిరిగి చూపు పొందగలమా? మనం అదేనండి, మనం అది డిటెక్ట్ చేసే స్టేజ్ని బట్టి ఉంటుంది. కొంతమందికి కంప్లీట్ 80-90% డ్యామేజ్ తర్వాత కొంతమంది వస్తుంటారు. సో వాళ్ళలో కూడా వాళ్ళు ఆల్రెడీ కోల్పోయిన చూపుని మనం పొందలేమండి, బట్ ఆ రిమైనింగ్ చూపుని మనం కాపాడగలము. అలాగే మేడం, మనం మామూలుగా అద్దాలు అవి వాడుతూ ఉంటాం కదా, చాలామందికి సైట్ ఉంటుంది. సో ఇటువంటి వారిలో గ్లకోమా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయా?
సైట్ ఉండే వాళ్ళలో అంటే ఇప్పుడు హై పవర్ అండి, హై మయోపియా కానీ హై హైపర్మెట్రోపియా కానీ, అంటే ప్లస్ పవర్ కావచ్చు మైనస్ పవర్ కావచ్చు, హై పవర్ ఉండే వాళ్ళల్లో కూడా ఈ గ్లాకోమా అనేది వచ్చే ఛాన్స్ ఉంటుందండి. రైట్ మేడం, కాల్ అయితే సిద్ధంగా ఉన్నారు, కాల్ తీసుకుందాం. ఓకే, హలో హలో హలో, డాక్టర్ చిన్మయ్య గారు మనతో ఉన్నారండి మోడర్న్ ఐ హాస్పిటల్ నుంచి. మీ సమస్య ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. ఓకే, నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. డాక్టర్ గారు, ఇప్పుడు ఈ నీటి కాస్ట్ లేదా గ్లకోమా అనేది పెద్దవాళ్ళు అయితే వస్తారు చూపించుకుంటారు అనే డౌట్ ఉంటే డాక్టర్ గారికి కలుస్తారు. సపోజ్ చిన్నపిల్లలకి ఎవరికన్నా పుట్టుకతోనే వచ్చే అవకాశం ఉందా, లేదా వాళ్ళని ఎలా మనం గుర్తించాలి ఇన్ఫ్లుయెన్స్ లో? పుట్టుకతో కూడా వచ్చే ఛాన్స్ ఉండండి, ఎస్పెషలీ కన్సాంగ్యునస్ మ్యారేజ్ అంటే మేనరికము హిస్టరీ ఉన్నప్పుడు కానీ, అండ్ పిల్లలకి ఇంకేదన్నా అంటే వినికిడి లోపము ఇలాంటివి ఏదన్నా ఐడెంటిఫై చేస్తే, పుట్టుక పిల్లల్లో కొన్ని సిండ్రోమ్స్ ఉన్నప్పుడు కానీ డెఫినెట్గా. అండ్ నేను ఇందాక చెప్పిన విధంగా కన్ను సైజు చాలా పెద్దదిగా అంటే రెండు కళ్ళు కొంతమందికి సైజు పెద్దదిగా ఉండటము, బ్లూగా ఉండటము ఇలాంటివి ఏదన్నా నోట్ చేసి, కంటి నుంచి ఎక్సెసివ్గా నీళ్లు కారడము ఇలాంటివి నోట్ చేసినప్పుడు కంపల్సరీ ఒక ఐ డాక్టర్ దగ్గరికి సంప్రదిస్తే దాన్ని ఐడెంటిఫై చేయగలము. అది ఇన్ కేస్ ఐడెంటిఫై చేసినా కూడా మత్తు ఇచ్చి ఎగ్జామిన్ చేస్తారండి చిన్నపిల్లలు కాబట్టి. సో మత్తు ఇచ్చి ఎగ్జామిన్ చేసినప్పుడు కంట్లో ప్రెషర్ ఎంత ఉంది, నరం ఎలా ఉంది, వీలైన పరీక్షలు చేసి అవసరం వస్తే సేమ్ డే సర్జరీ కూడా చేస్తారండి. ఈ చిన్న పిల్లల్లో వీలైనంత త్వరగా దాన్ని మనము ట్రీట్మెంట్ అనేది చేసుకుంటే చిన్న బిడ్డకి చూపు కాపాడినట్లు అవుతుందండి, ఎందుకంటే ఆ వయసులో ఇంకా వాళ్ళకి విజన్ అనేది డెవలప్మెంట్ స్టేజ్లో ఉంటుంది కాబట్టి. ఓకే మేడం, అప్పుడు మనకి పిల్లలకి డెలివరీ అయిన తర్వాత ఎన్ని రోజుల తర్వాత డాక్టర్ గారికి చూపిస్తే మంచిదంటారు? ఇలాంటి లక్షణాలు ఏమన్నా ఐడెంటిఫై చేస్తే వెంటనే ఒక కంటి డాక్టర్ని సంప్రదించడం బెటర్ అండి, బట్ జనరల్గా కూడా 6 మంత్స్ లోపు ఒకసారి జనరల్గా ఒకసారి చెకప్ చేసుకుంటే మంచిది, సంవత్సరం ఏజ్లో కానీ. ఓకే మేడం, థ్యాంక్ యూ అండి. అలాగే చిన్నపిల్లల విషయం తీసుకుంటే మన హాస్పిటల్లో ఎలాంటి వైద్య సేవలు అందుబాటులో ఉంటాయంటారు, అధునాతన వైద్య సేవలు మోడర్న్ హాస్పిటల్లో? చిన్నపిల్లలకు అంటే ఇప్పుడు మనకి అంటే సాధారణంగా హాస్పిటల్ తీసుకెళ్లాలంటే చిన్నపిల్లల్ని భయపడుతుంటారు, ఈ హాస్పిటల్ తీసుకెళ్లాలా లేదా 10 సార్లు ఒకటికి 10 సార్లు మనమైతే చూపించుకుంటాం, కానీ చిన్నపిల్లల విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకుంటూ ఉంటాం. సో మోడర్న్ హాస్పిటల్ వరకు తీసుకుంటే ఎలాంటి అధునాతన వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి? చిన్నపిల్లలకి సంబంధించి కామన్గా చూసినట్లయితే వాళ్ళకి ఎస్పెషలీ ఇప్పుడు చూసుకుంటే ఈ డిజిటల్ ఐ స్ట్రెయిన్ కానీ, ఎక్కువ ట్యాబ్స్ వాడడం వల్ల కానీ, సెల్ ఫోన్స్ వాడటం వల్ల కానీ చాలామంది కళ్ళు ఎక్కువ రుద్దుకోవటము ఇలాంటివి అబ్జర్వ్ చేస్తుంటాము. అండ్ ఇన్ జనరల్ కూడా వాళ్ళకి దూరం నుంచి బోర్డ్ సరిగ్గా కనిపించకపోయినా కానీ, సో వాళ్ళకి రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ అంటుంటాము, ఇవి కామన్గా చూస్తుంటాము చిన్నపిల్లల్లో. సో వీటన్నిటికీ మనము రెగ్యులర్ చెకప్స్ అవైలబిలిటీ ఉన్నాయి, ట్రీట్మెంట్స్ అవైలబిలిటీ ఉన్నాయి. అండ్ నల్లగుడ్డుకి సంబంధించి అంటే హై ఆస్టిగ్మాటిజం ఉన్న వాళ్ళలో ఏదైనా కెరటోకోనస్ ప్రాబ్లం ఉన్నా కూడా వీటన్నిటికీ మనకి హాస్పిటల్లో ట్రీట్మెంట్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయండి. అలాగే మేడం, ఇప్పుడు ఒక మంచి మాట అయితే చెప్పారు, రైట్, కాల్ అయితే సిద్ధంగా ఉన్నారు, కాల్ తీసుకున్నాక చర్చ కొనసాగిద్దాం. హెల్త్ లైన్ అండి, హలో హలో, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు రఫీ అండి, ఎనుగోలు నుంచి మాట్లాడుతున్నానండి. రఫీ, డాక్టర్ చిన్మయ్య గారు మనతో ఉన్నారు, మాట్లాడండి. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. నమస్తే అండి, నా పేరు రఫీ అండి. హలో చెప్పండి సార్. నేను లాస్ట్ మంత్ తిరుపతి అరవింద్ హాస్పిటల్కి వెళ్ళాను చెకప్ కోసం. ఓకేనండి. వాళ్ళు గ్లాకోమా మీకు స్టార్ట్ అయ్యి ఉంది. ఓకే. ట్రావెస్ పోర్ట్ అని ఒక డ్రాప్స్ ఇచ్చారండి, ఈ డ్రాప్ కంటిన్యూ వాడండి. ఓకే. ఈ డ్రాప్ వాడిన వల్ల మీకు ప్రయోజనం ఉండదు, అంటే ఇది అక్కడి పెరగదు, అక్కడికి కంట్రోల్ అవుతుంది చెప్పారు. ఆ డ్రాప్ వాడుతున్నాను. ఓకే అండి. కానీ డ్రాప్ వేసుకున్నప్పుడు కళ్ళు మంటలు ఎక్కువ ఉన్నాయండి. ఓకే. ఈ గ్లకోమా మెడికేషన్స్ 4-5 వెరైటీస్ ఉంటాయండి. సో మనకి కొంతమందికి ఏంటంటే ఈ గ్లకోమా డ్రాప్స్ వల్ల అలర్జీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మీకు గనక కళ్ళు మరీ రెడ్గా అయిపోవడం కానీ, కళ్ళు జిలలు ఉండడం కానీ ఉంటే
డాక్టర్ని సంప్రదించండి. సో ఆ డ్రాప్స్ మార్చి వేరే డ్రాప్స్ ఏమన్నా స్టార్ట్ చేస్తామా అనేది మనం చూడొచ్చండి. బట్ ఏదో ఒక డ్రాప్స్ అనేది కంపల్సరీ వాడాలండి. బట్ మీకు సెట్ అయ్యే డ్రాప్స్ మనం చేంజ్ చేసి చూడొచ్చు, ఏమి ఇబ్బంది లేదు. అదే మేడం, కళ్ళు ఎర్రండి అన్నది కనుక వచ్చేసి కళ్ళ కాళ ఉన్నాయి కదా, రెప్పలు కళ్ళ రెప్పలు బ్లాక్ అయిపోయినది. ఓకే ఓకే అట్లా మీరు అలా గమనించినప్పుడు మీరు డెఫినెట్ గా అండి. ఓకే, ఒక గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ మనం ప్రోస్టాగ్లాండిన్ అనలాగ్స్ అంటామండి. సో ఈ గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ వల్ల మీరు చెప్పే లక్షణాలు అంటే కంటి కింద నల్లగా రావడము, కళ్ళు ఎక్కువగా జీల పుట్టడము, కన్ను కొంచెం దురదలు, కన్ను ఎర్రగవ్వడం అనేది గమనిస్తుంటాము. సో అలా గమనించినప్పుడు ఆ డ్రగ్ ని స్టాప్ చేసి వేరే డ్రగ్ అనేది స్టార్ట్ చేస్తామండి. మీరు ఒక మళ్ళీ మమ్మల్ని అయినా సంప్రదించవచ్చు, గ్లకోమా స్పెషలిస్ట్ ఉన్నాము, లేదా ఎక్కడైనా సంప్రదించవచ్చు. సో ఆ డ్రగ్ తప్పకుండా అండి, ఆ డ్రాప్స్ ని స్టాప్ చేసి వేరే డ్రాప్ స్టార్ట్ చేయొచ్చండి. ఉంటాయండి కొన్ని డ్రాప్స్, కొంతమందికి పడవండి అలర్జీ అంటాం. సో ఆ పర్టికులర్ డ్రగ్ అలర్జీ అన్నప్పుడు ఆ డ్రగ్ బదులు వేరే డ్రగ్ అనేది మనం స్టార్ట్ చేసుకోవచ్చండి, ఏ ఇబ్బంది లేదు. రైట్ అండి. ఓకే మేడం, ఇప్పుడు మీరు మాట్లాడుతూ 5 రకాల గ్లకోమాలు ఉంటాయని చెప్పారు కదా, డ్రగ్స్ 5 రకాలు అంటే మెడిసిన్స్. సో ఏ స్టేజ్ లో ఇవ్వాల్సి వస్తుంది ఇలాంటి మెడిసిన్స్? ఏ స్టేజ్ లో అంటే దీనికి ట్రీట్మెంట్ అనేది మనం జస్ట్ ఒక పారామీటర్ కాదండి, టుగెదర్ మనం అన్నీ చూసుకోవాలి. అంటే క్లినికల్గా ఆప్టిక్ డిస్ చేంజెస్ అంటాం, అంటే నరంలో ఎంత దెబ్బతినుంది అది మనం పరీక్షించుకోవాలి. తర్వాత ఇందాక నేను చెప్పినట్టు విజువల్ ఫీల్డ్ టెస్టింగ్ అంటాము, అంటే పేషెంట్ అసలు ఎంత చూపు కోల్పోయారు, ఎంత చూపు మిగిలింది అదొకటి. ఇంకొకటి కంట్లో ఇంట్రాక్యులర్ ప్రెషర్, అంటే కంట్లో ప్రెషర్ ఉంది, ఎంత ప్రెషర్ ఉంది. సో కంటి ప్రెషరు, ఆయన ఎంత చూపు కోల్పోయారు, నరంలో ఎంత చేంజెస్ ఉంది, వీటన్నిటినీ మనము సమూహకంగా కోరిలేట్ చేసుకుంటూ వాళ్ళు ఉండే స్టేజ్ని బట్టి ట్రీట్మెంట్ అనేది పెడతామండి. అది ఒక మెడిసిన్ కావచ్చు, కొంతమందికి 3 రకాల మెడిసిన్స్ వాడాల్సి రావచ్చు. అలా మనము పేషెంట్ డ్యామేజ్ని బట్టి ట్రీట్మెంట్ అనేది ఇస్తాం. అంటే అందరూ కూడా వైద్యశాలకి వెళ్ళి చూపించుకోవడం సాధ్యమయ్యేటువంటి పరిస్థితులు ఉండవు. జనరల్గా ఏదైనా లక్షణాలు ఏమైనా ఉంటాయా మనిషి చెక్ చేసుకోవడానికి? అంటే మీరు నరం అన్నారు కదా, నరంలో నొప్పి ఇలాంటివి ఎటువంటి ఏమైనా ఉంటాయా? రైట్ మేడం, ఇదే విషయం గురించి మాట్లాడే ముందు కాల్ అయితే సిద్ధంగా ఉన్నారు, కాల్ తీసుకున్నాక ఇదే విషయంపై చర్చ కొనసాగిద్దాం. హెల్త్ లైన్ అండి, హలో హలో హెల్త్ లైన్ అండి, హలో హలో మేడం, డాక్టర్ చిన్మయ్య గారు మనతో ఉన్నారు, మాట్లాడండి, మీ సమస్య ఏంటో చెప్పండి. ఓకే, నమస్తే మేడం, నా పేరు మైనా మేడం. నమస్తే అండి, చెప్పండి మేడం. మాది ఇష్టపల్లి మేడం, మా అమ్మగారు ఉన్నారు. ఓకే అండి. ఆమెకి స్ట్రైట్ గా చూస్తే చూపు కనబడుతుంది మేడం, సైడ్ అంతా ఏం చూపు కనబడటం లేదు. ఓకే, ఇది వరకు అసలు హాస్పిటల్ కానీ తీసుకెళ్ళలేదు మేడం. ఓకే, సైడ్ చూపు వయసు ఎంత అండి? 45 ఉంటుంది మేడం. ఓకే అండి, సైడ్ చూపు కనిపించట్లేదు అంటే అది గ్లకోమా కూడా అయ్యుండే ఛాన్స్ ఉందండి. ఒకసారి హాస్పిటల్కి తీసుకొస్తే చెకప్ చేసి ఆవిడకి నిజంగా సైడ్లో చూపు కోల్పోయారా, అండ్ ఆ కోల్పోవడం అనేది ఈ గ్లకోమా వల్లే కోల్పోయిందా అనేది మనం చెక్ చేస్తే కానీ చెప్పలేమండి. సో చెక్ చేసుకుంటే మంచిది. అది బీపీ షుగర్ అనేది కూడా ఏం లేదు మేడం ఇదివరకు. ఓకేనండి, బీపీ షుగర్ కూడా ఏం లేదు మేడం. ఓకే అండి, బీపీ షుగర్ లేకపోయినా కూడా ఒక సైడ్ కనిపించట్లేదు అంటున్నారు కాబట్టి ఒకసారి టెస్ట్ చేసుకుంటే మంచిదండి. ఓకే మేడం, రైట్. ఏదైనా మరిన్ని సందేహాలు ఉంటే మోడర్న్ ఏ హాస్పిటల్ నెల్లూరులో పొగతోట్లో ఉంటుంది, ఒకసారి వచ్చి కన్సల్ట్ చేయండి. తప్పకుండా డాక్టర్ గారు ఉంటారు అక్కడ, మీకు అందుబాటులో ఉంటారు కాబట్టి మీ సమస్యకు పరిష్కారం అయితే లభిస్తుంది. వారు లేరు అనే భావన లేకుండా గత 30 సంవత్సరాలుగా కంటి వైద్య సేవలనందు వారి ఆశయ సాధన నిరంతరం కొనసాగే దిశగా అత్యంత అనుభవజ్ఞులైన కంటి వైద్యులు కుటుంబ సభ్యులే వారసులుగా నడపబడుతున్న డాక్టర్ పిఎల్ రావు గారి మోడ్రన్ ఐ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్, డాక్టర్ హెచ్ భారతి కంటి వైద్య నిపుణులు, డాక్టర్ జి విష్ణుతేజ కార్నియా కాట్రాక్ట్ మరియు రిప్రాక్టివ్ సర్జన్, డాక్టర్ పి చిన్మయి గ్లకోమా మరియు కాట్రాక్ట్ సర్వీసెస్ ప్రత్యేకతలు, మా వద్ద మాత్రమే ఏకైక
లేజర్ సిస్టమ్, రోబోటిక్ లేజర్ క్యాట్రాక్ట్ సర్జరీ, మయోపియాకు లేజర్ కంటి ఆపరేషన్లు, అతి తక్కువ సమయంలో చూపు పొందడం మరియు సురక్షితమైన డే కేర్, అందరికీ అందుబాటులో మరెన్నో సదుపాయాలు. కంటి వైద్య సేవలకై సంప్రదించండి మోడర్న్ ఐ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్, డాక్టర్ పిఎల్ రావు వీధి, పొగతోట, నెల్లూరు. వారు లేరు అనే భావన లేకుండా గత 30 సంవత్సరాలుగా కంటి వైద్య సేవలనందు వారి ఆశయ సాధన నిరంతరం కొనసాగే దిశగా అత్యంత అనుభవజ్ఞులైన కంటి వైద్యులు, కుటుంబ సభ్యులే వారసులుగా నడపబడుతున్న డాక్టర్ పిఎల్ రావు గారి మోడర్న్ ఐ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్, డాక్టర్ హెచ్ భారతి కంటి వైద్య నిపుణులు, డాక్టర్ జి విష్ణుతేజ కార్నియా కాట్రాక్ట్ మరియు రిప్రాక్టివ్ సర్జన్, డాక్టర్ పి చిన్మయి గ్లకోమా మరియు కాట్రాక్ట్ సర్వీసెస్. ప్రత్యేకతలు, మా వద్ద మాత్రమే ఏకైక లేజర్ సిస్టమ్, రోబోటిక్ లేజర్ క్యాట్రాక్ట్ సర్జరీ, మయోపియాకు లేజర్ కంటి ఆపరేషన్లు, అతి తక్కువ సమయంలో చూపు పొందడం మరియు సురక్షితమైన డే కేర్, అందరికీ అందుబాటులో మరెన్నో సదుపాయాలు. కంటి వైద్య సేవలకై సంప్రదించండి మోడర్న్ ఐ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్, డాక్టర్ పిఎల్ రావు వీధి, పొగతోట, నెల్లూరు. గ్లకోమా వారోత్సవాల్లో భాగంగా మోడర్న్ ఐ హాస్పిటల్ నుంచి డాక్టర్ చిన్మయ్య గారు మనతో ఉన్నారు. వారితో ఇంటర్వ్యూ కొనసాగిద్దాం. మేడం, ప్రధానంగా ఏంటంటే ఇందాక మనం చర్చలో చెప్పుకుంటూ ఉన్నాం, గ్లకోమా అనేటువంటిది వచ్చేటువంటి సమయంలో నరాల మీద ఎఫెక్ట్ ఉంటుంది అని చెప్పి చెప్పారు కదా, కంటికి సంబంధించి. సో నరాల్లో ఏమైనా పెయిన్ లాంటివి ఏమైనా వచ్చేటువంటి అవకాశం ఉందా? ముందస్తుగా జనరల్గా బాడీలో ఎలా గుర్తించవచ్చు? అందరికీ హాస్పిటల్ వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోవడం అనేది రెగ్యులర్గా సాధ్యం కాకపోవచ్చు, అలా ఏమైనా గుర్తించేటువంటి అవకాశం ఉందా? ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళాలా? ఇది ఓపెన్ యాంగిల్ గ్లకోమా. ఇలాంటి వాటికి మీరు అడిగినట్టు ఇందాక చెప్పినట్లుగానే లక్షణాలు ఏమీ ఉండవండి. అందుకే 40 ఇయర్స్ తర్వాత ఇయర్లీ వన్స్ చెకప్ చేసినప్పుడు అది ఐడెంటిఫై చేయగలిగితే దానికి ట్రీట్మెంట్ తీసుకుంటాము. ఇంకొకటి, యాంగిల్ క్లోజర్ వెరైటీలో కూడా అందరికీ కంపల్సరీ వస్తుందని చెప్పలేము, కానీ ఈ యాంగిల్ క్లోజర్ ఉన్నప్పుడు, ఆ రిస్క్ ఉన్నప్పుడు కొంతమందికి అటాక్ లాగా వచ్చే ఛాన్స్ ఉంటుందండి. దాన్నే మనము అక్యూట్ యాంగిల్ క్లోజర్ గ్లకోమా అని చెప్తాము. సో ఈ దీంట్లో ఏం జరుగుతుందంటే, ఇప్పుడు మనం హార్ట్ అటాక్ అంటాం కదా, అదేవిధంగా కంటికి అటాక్ లాగా రావడం అనేది జరుగుతుందండి. సో దీంట్లో ఎలా ఉంటుంది అంటే, పేషెంట్కి చాలా సివియర్గా పెయిన్ ఉండటము, కన్ను రెడ్గా అయిపోవడము, చూపు సడన్గా తగ్గినట్టు అనిపించడము, అండ్ ఆ నొప్పి ఎంత సివియర్గా ఉంటుంది అంటే వాళ్ళకి వాంతులు రావడము, ఇలాంటివి ఉంటాయండి. సో కన్ను రెడ్గా అయిపోయి సివియర్గా వాంతులు అవి ఇలాంటివి ఏదైనా ఉన్నప్పుడు ఎమర్జెన్సీగా ఒక కంటి డాక్టర్ దగ్గరికి చూపించుకుంటే మంచిదండి. దీంట్లో ఏం జరుగుతుందంటే, ఇందాక చెప్పినట్టు 10-21 ఉండాల్సిన ప్రెషర్ సడన్గా ఒక 60-70 వరకు కూడా షూటప్ అయ్యే ఛాన్స్ ఉందండి. సో దానికి మనం ఇమ్మీడియట్గా ఐడెంటిఫై చేసి దానికి లేజర్ అనేది చేస్తాము. సో డ్రాప్స్ ఇచ్చి, ట్యాబ్లెట్ ఇచ్చి ఇమ్మీడియట్గా లేజర్ చేస్తే దానికి పెయిన్ రిలీఫ్ వస్తుంది, అండ్ దానికి ట్రీట్మెంట్ చేసుకోవాలండి. సో లేజర్ ఖచ్చితంగా చేస్తే మెరుగైన, ఆ టైప్ ఆఫ్ గ్లకోమాలో లేజర్ అనేది కంపల్సరీ ఫస్ట్ స్టెప్ ఆఫ్ ట్రీట్మెంట్ అండి. నెక్స్ట్ ప్రెషర్ కంట్రోల్ని బట్టి మనం నెక్స్ట్ ట్రీట్మెంట్ అనేది ఫాలో చేస్తాం. రైట్ మేడం. అలాగే రెగ్యులర్ ఇన్వెస్టిగేషన్స్ అని చెప్పారు కదా, దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉండేటువంటి అవకాశం ఉంది? రెగ్యులర్ ఇన్వెస్టిగేషన్స్ యొక్క నీడ్స్ ఏంటి? ఓకే, ఎనీ పేషెంట్ ఆఫ్ గ్లకోమా ఒకసారి ఐడెంటిఫై చేస్తే మనము కంపల్సరీగా కంట్లో ప్రెషర్ అనేది చెక్ చేస్తామండి. ఇంట్రాక్యులర్ ప్రెషర్ చెక్ చేసేకి పలు విధానాలు ఉన్నాయి, టోనోమెట్రీస్ ఉన్నాయి, ఎన్సిటీ అంటాము, ఐకేర్ టోనోమీటర్ అంటాము, ఇవన్నీ కూడాను స్క్రీనింగ్. బట్ మోస్ట్ అక్యురేట్ మెథడ్ ఆఫ్ మెజరింగ్ ఇంట్రాక్యులర్ ప్రెషర్ వచ్చేసి మనకి అప్లనేషన్ టోనోమెట్రీ, దీన్ని గోల్డ్ స్టాండర్డ్ అంటాము. దీనికి నియరెస్ట్గా వచ్చేది మనకి ఐకేర్ టోనోమెట్రీతో వస్తుందండి. సో ఇంట్రాక్యులర్ ప్రెషర్ మెజర్ చేయడం వల్ల ఏంటంటే, మనకి ఎంత డ్రగ్స్ పెట్టాలి అంటే వాళ్ళకున్న డ్యామేజ్కి మనము ఎలా ట్రీట్మెంట్ని టైట్రేట్ చేసుకోవాలి అనే దానికి మనకి ఉపయోగపడుతుంది. ఇంకొకటి విజువల్ ఫీల్డ్ టెస్టింగ్, అంటే మన చూపు పై భాగంలో కోల్పోయామా, కింద భాగంలో కోల్పోయామా, ఎక్కడ మనం చూపు కోల్పోయాము అనేది తెలుసుకోవడం కోసం ఫీల్డ్ టెస్టింగ్ అనేది చేస్తాము విత్ అ ఫీల్డ్ అనలైజర్. సో ఎంత చూపు కోల్పోయాము అండ్ ఎంత ప్రెషర్ ఉంది, దీన్ని బట్టి కూడా మనము ట్రీట్మెంట్ చేసుకుంటాము. ఇంకొకటి ఫండస్ ఫోటో తీస్తాము. ఎందుకు అంటే, ఇప్పుడు ఇవాళ నరం ఎలా ఉంది స్టేటస్, ఇదే మనం ఒక 2 సంవత్సరాల తర్వాత చూసినప్పుడు నరాన్ని మనం ఫోటో తీసి పెడితే అప్పటికీ ఇప్పటికీ ఏమైనా తేడా ఉందా, డ్యామేజ్ ఏమన్నా ఎక్కువైందా అనేది మనకి అర్థమవుతుందండి. రైట్ మేడం, కాల్ అయితే సిద్ధంగా ఉన్నారు. కాల్ తీసుకున్న తర్వాత చర్చ కొనసాగిద్దాం. హలో, హెల్త్ లైన్ అండి. హలో, హలో, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
చిన్మయ్య గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి సార్. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, మేడం ఇప్పుడు గ్లకోమాకు సంబంధించి చాలా పరీక్షలు వింటూ ఉన్నాము. అవునండి. ఫీల్డ్ పరీక్షలు అని కొన్ని చేస్తారంట కదా మేడం? అవునండి. కొంతమందికి మా తెలిసిన వాళ్ళు ఒక ముసలామె, ఆమె ఆ ఫీల్డ్ టెస్ట్ లాస్ట్ టైం కోఆపరేట్ చేయలేకపోయిందండి. ఓకే అండి. ఎంత భూమి ఉంది, అలాంటి వాళ్ళకి స్పెషల్ డే ఏమైనా ఉంటాయండి అడ్వాన్స్ గా వచ్చిన వాటిలో? ఓకే అండి. ఫీల్డ్స్ అనలైజర్ ఇప్పుడు మన బేసిక్ స్టాండర్డ్ అయితే ఇట్స్ అ స్టాండ్ మెషిన్. సో అందులో పెట్టలేకుండా హెడ్ పెట్టలేని వాళ్ళకి ఇప్పుడు కొత్తగా మనకి వర్చువల్ రియాలిటీ హెడ్సెట్స్ లాగా కొన్ని ఫీల్డ్ అనలైజర్స్ వచ్చినాయండి. వాటిల్లో కూడా ఆల్మోస్ట్ అక్యురేట్గా వస్తుందండి. అది కూడా పెట్టి మనము ట్రై చేయొచ్చు అండి ఫీల్డ్ టెస్టింగ్కి. అది ఉందా మేడం మీ హాస్పిటల్లో? ఉందండి. ఓకే మేడం. మేడం ఇంకొక డౌట్ ఏంటంటే, ఇంకొక మా బామ్మ వాళ్ళకి చాలా అడ్వాన్స్ గా ఉంది గ్లకోమా అని చెప్పారండి. ఆమెకి చాలా 2-3 రకాల మందులు వాడుతున్నారు. ఇంకో దగ్గర చూస్తే మందులు వాళ్ళు వేసుకోలేకపోతున్నారు. దానికి ఆల్టర్నేటివ్ ఉందండి? అది స్టేజ్ ఆఫ్ గ్లకోమా బట్టి మనము డిసైడ్ చేయాలండి. సో కాంబినేషన్ డ్రగ్స్ కూడా ఉన్నాయి. సో వాళ్ళకి ప్రెషర్ ఎంత ఉంది, ఎంత డ్యామేజ్ ఉంది అనే దాన్ని బట్టి డ్రగ్స్ మనము చేంజ్ చేయొచ్చు, డ్రగ్స్ మనం మార్చచ్చండి. ఓకే మేడం. మందులు ఒకే దానిలో ఉండేటట్టు ఏం రాలేదండి? అన్ని మందులు అంటే 3 డ్రగ్స్ అయితే ఇప్పుడు కొత్తగా వచ్చున్నాయండి. అదే మనకి స్టేజ్ ఆఫ్ గ్లకోమా ప్రెషర్ని బట్టి మనము డిసైడ్ చేయొచ్చండి. రైట్ అండి. ఓకే, థ్యాంక్ యూ అండి. మేడం ఇప్పుడు ఆయన అడిగినట్టు అడ్వాన్స్డ్ గ్లకోమా ఒక పేషెంట్కి ఉంది అనుకుందాం. సో వీళ్ళకి మీరు అన్నారు లేజర్ ట్రీట్మెంట్ కూడా అందుబాటులో ఉందండి. సో లేజర్ ట్రీట్మెంట్స్ వల్ల తగ్గేటువంటి అవకాశం ఉందా? ఒకవేళ ఫైనల్ స్టేజ్లో వస్తే వాళ్ళకి లేజర్ ట్రీట్మెంట్ వల్ల, ఎందుకంటే అధునాతన సేవలు అయితే మనకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి, గ్లకోమా తగ్గేటువంటి అవకాశం ఉందా? ఈ లేజర్ అనేది అందరికీ కాదండి. ఆ క్లోజ్డ్ యాంగిల్ అన్నాను కదా, సో వాళ్ళకి మాత్రమే ఈ లేజర్ అనేది హెల్ప్ అవుతుంది. ఈ లేజర్లో ఏంటంటే మనం పెరిఫెరల్ ఇరెక్టమీ అంటే చిన్న లేజర్ చేస్తాము. సో దానివల్ల ఏంటంటే గ్లకోమా డ్యామేజ్ జరిగే రిస్క్ని తగ్గిస్తుంది, కానీ అది యాజ్ సచ్ గ్లకోమా అనేమి తగ్గించదు. మనము డ్రాప్స్ వల్ల ఎలా అయితే ప్రెషర్ కంట్రోల్ చేస్తున్నామో అట్లా ఇది అడిషనలీ హెల్ప్స్ టు కంట్రోల్ ద ప్రెషర్. అలాగే 3 ఏళ్లలోపు చిన్నారులు ఉంటారు కదా, వీళ్ళకి ఎలా మేడం వైద్య సేవలు అందించారంటే? వాళ్ళకి జనరల్గా అయితే మనము చూపు చెకప్ చేసుకోవచ్చండి. వాళ్ళకి చూపు ఫుల్ ఉందా లేదా, కలర్ విజన్ బాగుందా లేదా, డెప్త్ పర్సెప్షన్. వాళ్ళు మాట్లాడే పరిస్థితులు కూడా ఎక్కువ ఉండవు కదా చిన్నపిల్లలు, అటువంటి వాళ్ళకి మీరు ఎలా అర్థం చేసుకోగలరు వాళ్ళకి? ఆ చిన్న వయసు పిల్లలకి మనం జనరల్గా ఐ చెకప్కి వెళ్తే ఏ కంటి హాస్పిటల్కైనా మనకి విజన్ చార్ట్ అనేది పెడుతుంటారు. దాంట్లో నంబర్స్ ఉంటాయి, ఆల్ఫాబెట్స్ ఉంటాయి. సో వాళ్ళకి నంబర్స్ ఆర్ ఆల్ఫాబెట్స్ తెలిసినట్లయితే వాటితో చెక్ చేయొచ్చు. లేదంటే చిన్నపిల్లల్లో విజన్ చార్ట్స్ రకరకాలు ఉంటాయండి, బొమ్మలు ఉంటాయి. ఇప్పుడు ఒక ఫిష్ బొమ్మ, డక్, హౌస్ బొమ్మ. సో అలా మనం బొమ్మలు కూడా ప్రొజెక్ట్ చేసి చార్ట్స్ ఉంటాయి. సో వాళ్ళకి దాని ద్వారా మనం మీ పందా మీకు ఉంటుంది ఐడెంటిఫై చేయడం. సిద్ధంగా ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో హలో నమస్తే అండి, హెల్త్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. చెప్పండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు అనిత అండి, నేను అరకు నుంచి మాట్లాడుతున్నాను. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. నాకు కంటి సైట్ ఉంది మేడం బాగా. ఓకే అండి. రైట్ ఐకి 4, లెఫ్ట్ ఐకి 4.5 అట్లా ఉంది మేడం. సిలిండర్ పవర్ ఎక్కువ ఉంది. ఓకే అండి. కంటి నరాలు వీక్ గా ఉన్నాయని చెప్పారు. అన్కంట్రోల్డ్ మూమెంట్ అని చెప్పున్నారు. అన్కంట్రోల్డ్ మూమెంట్ అని చెప్పారు మేడం. వీక్, నరాలు బాగా వీక్ గా ఉన్నాయి అని చెప్పున్నారు. సరేనండి. అది ఎలా తగ్గించేసుకోవాలి అనేది, నరాలు బలంగా ఎలా చేసుకోవాలి అని అడగాలి. ఇప్పుడు మీరు చెప్పేది ప్లస్ పవరా మైనస్ పవరా అండి? మైనస్ మేడం. మైనస్. ఓకే. మైనస్ పవర్ ఉన్నప్పుడు నేను ఇందాక చెప్పిన విధంగా కంట్లో డ్రాప్స్ వేసి ఒకసారి రెటీనా పరీక్ష చేసుకుంటే మంచిదండి. అంటే ఈ మయోపియా ఉండే వాళ్ళల్లో రెటీనాలో హోల్స్ ఉండే ఛాన్స్ కానీ, ఏదన్నా డీజనరేషన్స్ ఉండే ఛాన్స్ కానీ ఉంది. అలా ఏదన్నా ఉంటే దానికి లేజర్ ట్రీట్మెంట్ అవి ఉంటాయండి. మీరు చెప్పే వీక్నెస్ క్లియర్గా అర్థం కావట్లేదు. ఒకసారి చెకప్ చేస్తే క్లియర్గా చెప్పగలమండి. మీరు అదే అన్కంట్రోల్డ్ అనేది చూపించుకున్నాను అంటే రిపోర్ట్లో అన్కంట్రోల్డ్ మూమెంట్ అని, నరాలు బిగ్గా ఉన్నాయమ్మా అని చెప్తున్నారు. మీరు ఒక పని చేయండి, మీ రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో రిపోర్ట్స్ తీసుకుని డైరెక్ట్గా
మేడం గారి దగ్గరకు వచ్చి కన్సల్ట్ అవ్వండి. ఈ మయోపియా వల్ల చాలా రకాల ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందండి. బట్ అది ఓకేనండి, 27 ఏజ్ ఉన్నా కూడాను ఈ మయోపియా వల్ల చాలా రకాల, అంటే ఇట్స్ ఎ స్పెక్ట్రమ్ ఆఫ్ డిసీజ్, సో దానివల్ల ఒకటని కాదు రకరకాలు ఉంటాయి. బట్ మీకు ఏ రకం డ్యామేజ్ ఉంది అనేది మనము గమనించుకొని చూసుకొని దానికి ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అండి. ఇంకేమైనా సందేహాలు ఉన్నాయండి? లేదండి. రైట్, ఒకసారి రిపోర్ట్స్ తీసుకొని డాక్టర్ గారిని డైరెక్ట్గా కలవండి, ఖచ్చితంగా మీకైతే పరిష్కారం అయితే లభిస్తుంది. డాక్టర్ గారు, మనం అధునాతన వైద్య సేవల గురించి అలాగే మాట్లాడుకు చిన్నపిల్లలకి ఎలా గుర్తిస్తారనేటువంటి విషయాల మీద మాట్లాడుతున్నాం, చెప్పండి. చిన్నపిల్లలకి బేసికలీ అందరిలాగా కాదండి, సో చిన్నపిల్లల్ని ఎగ్జామిన్ చేయడం ఐ థింక్ ఇట్స్ క్వైట్ ఛాలెంజింగ్. సో ఫస్ట్ మనం వాళ్ళని వీ షుడ్ మేక్ దెమ్ ఫీల్ కంఫర్టబుల్. సో వాళ్ళకు ఒక టాయ్ ఇచ్చో, చాక్లెటో అలాగా. సో చిన్నపిల్లలకి విజన్ టెస్టింగ్ అనేది అదొక పెద్ద చాప్టర్ అండి. సో అందరిలాగా కాదు కాబట్టి, సో పుట్టిన అంటే చిన్న పుట్టిన వాళ్ళకి ఏంటంటే వాళ్ళు టార్చ్ లైట్ వేసి చూస్తుంటాం, అసలు వాళ్ళు వెళ్తురన్నా ఫాలో అవ్వగలుగుతున్నారా లేదా, వాళ్ళ తల్లిని గుర్తుపట్టగలుగుతున్నారా లేదా. తర్వాత ఇంకొంచెం పెద్దగా అయిన పిల్లలకి ఏదన్నా బొమ్మ ఇస్తే వాళ్ళు కళ్ళు తిప్పుతున్నారా లేదా. సో ఇలా రకరకాలు ఉంటాయి. అండ్ చిన్న చిన్న ఆబ్జెక్ట్స్ వాళ్ళు పిక్ చేయగలుగుతున్నారా లేదా, సో ఈ యాక్షన్స్తో మనము వాళ్ళ చూపును అసెస్ చేయొచ్చు అండి. రైట్ మేడం, కలర్ సిద్ధంగా కాల్ తీసుకుందాం. హలో, హలో, హలో చెప్పండి సార్. హెల్త్ లైన్ అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. సరే మాట్లాడండి, డాక్టర్ చిన్మయ్య గారు మనతో ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి. గ్లకోమా వల్ల అదేనండి, ఫీల్డ్ తగ్గిపోతుందండి మెయిన్గా, అంటే సైడ్ నుంచి చూపు తగ్గుతూ వస్తుంది. అది సైడ్ నుంచి తగ్గుతూ వచ్చి స్లోగా డ్యామేజ్ అయ్యి కంప్లీట్ చూపు అనేది పోయే ఛాన్స్ ఉంటుందండి. దాన్ని మనం ఐడెంటిఫై ట్రీట్ చేసుకుంటే ఆ చూపు పోకుండా మనము కాపాడగలమండి. థ్యాంక్స్ అండి. అలాగే మేడం, పిల్లల గురించి మాట్లాడుతూ ఉన్నాం కదా, చిన్నపిల్లలకి ఇటీవలి కాలంలో ఈ మొబైల్ అడిక్షన్ అనేది బాగా ఎక్కువైపోయింది. ప్రతి ఒక్కరు కూడా ఫోన్ పెట్టుకుని యూట్యూబ్ ఏదో ఒకటి సోషల్ మీడియా చూస్తూ ఉండడం ఇలా అలవాటు పడిపోయారు. రైమ్స్ కూడా దాంట్లోనే చూస్తూ ఉంటారు. సో ఇటువంటి హ్యాబిట్స్ నుంచి వాళ్ళని బయటకు తీసుకురావడం ఎలా? ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఇప్పుడు మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కానీ దానివల్ల కానీ వాళ్ళని కంప్లీట్గా, అంటే వాళ్ళు ఒక దానికి అలవాటు పడినప్పుడు వాళ్ళని మనం కంప్లీట్గా నో అని చెప్తే కూడా వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేసే విధానం మారుతుంది కాబట్టి. సో ఇక్కడంతా మనం చైల్డ్ సైకాలజీతో చూసుకోవాలి. సో వాళ్ళని సెల్ ఫోన్ అనేది మనము వీలైనంత అవాయిడ్ చేసి బిగ్ స్క్రీన్, అంటే టీవీ ఈజ్ బెటర్ దాన్ సెల్ ఫోన్. ఎందుకంటే సెల్ ఫోన్ చూసినప్పుడు వాళ్ళు చాలా దగ్గరికి పెట్టుకొని చూస్తుంటారు, అది మంచిది కాదు. దానివల్ల కూడా కంట్లో పవర్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వీలైనంత మనం వాళ్ళని ఒక బిగ్ స్క్రీన్ని చూడమని చెప్పటం, లేదా వీలైనంత అసలు అవుట్డోర్ ప్లే అంటే బయట తోటి పిల్లలతో కలిసి ఆడుకోవటము అలాంటివి ఎంకరేజ్ చేయడం కానీ, లేదా వాళ్ళకి ఇంకేదైనా వేరే హాబీస్ డ్రాయింగ్ కానీ వాళ్ళకి ఏది నచ్చితే అది, అలా వాళ్ళని డైవర్ట్ చేయడం బెటర్ అండి. అండ్ పడుకునే ముందు ఎస్పెషలీ కనీసం ఒక 1 అవర్ ఆర్ 1.5 అవర్ ముందు వీలైనంత స్క్రీన్ టైం అనేది అవాయిడ్ చేస్తే బెటర్. వాళ్ళకి డ్రీమ్స్ కానీ అంటే నిద్ర పట్టకపోవడం, ఇప్పుడు మనకైనా జస్ట్ పడుకునే ముందు చీకట్లో ఫోన్ ఎక్కువ చూస్తే సరిగ్గా నిద్ర పట్టదు. సో అలాంటివి అవాయిడ్ చేస్తే బెటర్ అండి. అంటే నిద్ర విషయం తీసుకొచ్చారు కాబట్టి కాలరాత్రి సిద్ధంగా ఉన్నారు, కాల్ తీసుకున్నాక ఇదే విషయంపై చర్చ కొనసాగిద్దాం. హలో, హలో, హలో సార్. నమస్తే అండి, హెల్త్ లైన్ అండి, మీ సమస్య ఏంటో డాక్టర్ చిన్మయ్య గారు మనతో ఉన్నారు, మోడర్న్ హాస్పిటల్ నుంచి మాట్లాడండి. హలో నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి మేడం. మా బాబు 7 ఇయర్స్ మేడం, ఫోన్ ఎక్కువ చూస్తుంటాడు మేడం. ఓకే అండి. ఈ ఫోన్ ఎక్కువ చూడడం వల్ల అప్పుడప్పుడు కొంచెం లైట్గా రెడ్డిగా కూడా అవుతుంది కళ్ళు, దీనివల్ల ఏమైనా గ్లకోమా వచ్చిందా? దానివల్ల గ్లకోమా రాదండి, బట్ కంప్లీట్గా రాదని చెకప్ చేస్తే చెప్పగలము. కన్ను రెడ్నెస్ అంటే ఒకటండి, ఇప్పుడు మన హ్యూమన్ టెండెన్సీ జనరల్గా కూడా మనం టీవీ చూస్తునేటప్పుడు కళ్ళు ఫ్రీక్వెంట్గా మనము బ్లింక్ చేయమంటే కన్ను ఆర్పడం అంటాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీలైనంత సెల్ ఫోన్ అనేది అవాయిడ్ చేస్తే మంచిదండి. ఓకేనండి. అండ్ కన్ను ఎక్కువ రబ్ చేసుకోవడము, సో అలర్జీ ఏమన్నా ఉందా అనేది చూసుకోవాలి. అలర్జీ ఉంటే దానికి ట్రీట్ చేసుకుంటే మంచిదండి.
మేడం ఇంకో డౌట్ మేడం చెప్పండి. ప్రెషర్ ఉంటే మాల్ గ్లకోమా అంటారు కదా మేడం, ఎంత వరకు మేడం మాల్గా 16, 18, 20 ఎంత వరకు ఉంటే గ్లకోమా ఉన్నట్టు, తక్కువ ఉంటే గ్లకోమా లేనట్టు మేడం, అది వాల్యూ? అది నార్మల్గా అయితే 10 to 21 వరకు నార్మల్ అండి ప్రెషరు. బట్ నార్మల్ టెన్షన్ గ్లకోమా అని అంటాం. అంటే కొంతమందిలో 16, 17 ప్రెషర్ ఉన్నా కూడాను నరంలో గ్లకోమా చేంజెస్ అనేది అబ్జర్వ్ చేస్తుంటాం. సో అలాంటి వాళ్ళకి అందుకే నేను ఇందాక అన్నట్టు ట్రీట్మెంట్ అనేది జస్ట్ ఒక నంబర్ వల్ల కాదు, మనము ఇట్స్ ఏ గ్రూప్, అన్నీ చూసుకొని అన్ని పారామీటర్స్ చూసుకొని దానికి ట్రీట్మెంట్ చేసుకుంటాం. సో ప్రెషర్ నార్మల్ అంటే 16, 17 ఉన్న వాళ్ళకు కూడా నర్వ్ డ్యామేజ్ ఉంటే ఆ ప్రెషర్ని అంటే వాళ్ళకి జనరల్ పీపుల్కి నార్మల్, బట్ మేబీ ఆ మనిషికి ఆ ప్రెషర్లోనే డ్యామేజ్ జరుగుతుంది కాబట్టి దట్ పర్టిక్యులర్ మనిషికి మేబీ దట్ ప్రెషర్ ఇస్ హై. సో దాన్ని మనం ఇంకా తగ్గించుకోవాలి. సో ఇట్ ఈస్ డిఫరెంట్ ఫర్ ఈచ్ పర్సన్, అంటే ప్రతి ఒక్క మనిషికి ఇట్ ఈస్ డిఫరెంట్. రైట్ అండి. వారు లేరు అనే భావన లేకుండా గత 30 సంవత్సరాలుగా కంటి వైద్య సేవలనందు వారి ఆశయ సాధన నిరంతరం కొనసాగే దిశగా అత్యంత అనుభవజ్ఞులైన కంటి వైద్యులు కుటుంబ సభ్యులే వారసులుగా నడపబడుతోన్న డాక్టర్ పిఎల్ రావు గారి మోడ్రన్ ఐ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్, డాక్టర్ హెచ్ భారతి కంటి వైద్య నిపుణులు, డాక్టర్ జి విష్ణుతేజ కార్నియా కాట్రాక్ట్ మరియు రిప్రాక్టివ్ సర్జన్, డాక్టర్ పి చిన్మయి గ్లకోమా మరియు కాట్రాక్ట్ సర్వీసెస్ ప్రత్యేకతలు, మా వద్ద మాత్రమే ఏకైక లేజర్ సిస్టమ్, రోబోటిక్ లేజర్ క్యాట్రాక్ట్ సర్జరీ, మయోపియాకు లేజర్ కంటి ఆపరేషన్లు, అతి తక్కువ సమయంలో చూపు పొందడం మరియు సురక్షితమైన డే కేర్, అందరికీ అందుబాటులో మరెన్నో సదుపాయాలు. కంటి వైద్య సేవలకై సంప్రదించండి మోడర్న్ ఐ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్, డాక్టర్ పిఎల్ రావు వీధి పొగతోట నెల్లూరు. వారు లేరు అనే భావన లేకుండా గత 30 సంవత్సరాలుగా కంటి వైద్య సేవలనందు వారి ఆశయ సాధన నిరంతరం కొనసాగే దిశగా అత్యంత అనుభవజ్ఞులైన కంటి వైద్యులు కుటుంబ సభ్యులే వారసులుగా నడపబడుతోన్న డాక్టర్ పిఎల్ రావు గారి మోడ్రన్ ఐ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్, డాక్టర్ హెచ్ భారతి కంటి వైద్య నిపుణులు, డాక్టర్ జి విష్ణుతేజ కార్నియా కాట్రాక్ట్ మరియు రిప్రాక్టివ్ సర్జన్, డాక్టర్ పి చిన్మయి గ్లకోమా మరియు కాట్రాక్ట్ సర్వీసెస్ ప్రత్యేకతలు, మా వద్ద మాత్రమే ఏకైక లేజర్ సిస్టమ్, రోబోటిక్ లేజర్ క్యాట్రాక్ట్ సర్జరీ, మయోపియాకు లేజర్ కంటి ఆపరేషన్లు, అతి తక్కువ సమయంలో చూపు పొందడం మరియు సురక్షితమైన డే కేర్, అందరికీ అందుబాటులో మరెన్నో సదుపాయాలు. కంటి వైద్య సేవలకై సంప్రదించండి మోడర్న్ ఐ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్, డాక్టర్ పిఎల్ రావు వీధి పొగతోట నెల్లూరు. అలాగే మేడం, మనం ఈ ట్రీట్మెంట్ సర్జరీస్ ప్రధాన పాత్ర పోషిస్తాయి కదా. సో ఈ ట్రీట్మెంట్ సర్జరీస్ విషయానికి వస్తే మనకు హాస్పిటల్లో ఎలాంటి ట్రీట్మెంట్ సర్జరీస్ అందుబాటులో ఉన్నాయి, అలాగే ఆరోగ్యశ్రీ లాంటివి ఏదైనా కవర్ అవుతుందా ఈ గ్లకోమాకి? గ్లకోమాకి డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయండి. దాంట్లో నంబర్ వన్ ఫస్ట్ మనం మెడికేషన్స్, డ్రాప్స్, నెక్స్ట్ వచ్చేసి సర్జరీస్. ఎస్పెషలీ ఏజ్ ఉండే వాళ్ళలో యూజువలీ పేషెంట్కి గ్లకోమాను ఉంటుంది, క్యాట్రాక్ట్ ఉంటుంది. సో కంబైండ్ ప్రొసీజర్స్ అనేది చాలా కామన్గా చేస్తుంటాము, అంటే క్యాట్రాక్ట్ అలాంగ్ విత్ గ్లకోమా. సో గ్లకోమాకి మనము ట్రెబెక్లెక్టమీ అని చేస్తాము. ఇంకా అడ్వాన్స్డ్ గ్లకోమాస్ అంటే సెకండరీ ఈ షుగర్ వల్ల నియోవాస్కులర్ గ్లకోమాస్ అంటాము, వాటికి ట్యూబ్ సర్జరీస్ కూడా చేస్తుంటాం. సో ఇవన్నీ కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. అంటే మీరు సర్జరీస్ విషయం చెప్పారు కాబట్టి, షుగర్ అనే అన్నారు కాబట్టి, షుగర్ ఉండే వాళ్ళకి ప్రధానంగా కొంత భయపడుతుంటారు ఆపరేషన్స్ కానీ ఏదైనా సర్జరీస్ చేయించుకోవాలని కానీ. సో అటువంటి వాళ్ళకి మన హాస్పిటల్లో ఏ విధంగా ట్రీట్మెంట్ అనేది లభ్యమవుతుంది, ఒక భరోసా ఎలా ఇస్తాం? షుగర్ ఉండే వాళ్ళకి ఒకటండి, దానివల్ల షుగర్ వల్ల నరం దెబ్బతింటే అది కంప్లీట్ డిఫరెంట్ సెక్షన్, దాన్ని డయాబెటిక్ రెటినోపతి అంటాము. నరంలో వాపు రావడం కానీ డయాబెటిక్ రెటినోపతి కూడా గ్లకోమా లాగా. డయాబెటిక్ రెటినోపతి ఉందనుకోండి, వాళ్ళు కూడా మన హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఉందా? ఉందండి, దానికి ఇంజెక్షన్స్ కానీ దానికి సర్జరీ కానీ లేజర్. సో వాళ్ళకు ఉండే స్టేజ్ని బట్టి మనము ట్రీట్మెంట్ అనేది వీ కెన్ టైలర్ ద ట్రీట్మెంట్. సో అలా ఏ స్టేజ్ ఆఫ్ డయాబెటిక్ రెటినోపతి కన్నా మన దగ్గర అయితే అన్ని ట్రీట్మెంట్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. అండ్ ఇవి బ్రాడ్గా ఆరోగ్యశ్రీ కింద కూడా కవర్ అవుతాయి. సర్జరీస్ గురించి చెప్తాను. సర్జరీస్ కూడా అండి, ఈ రెటీనా సర్జరీస్ కావచ్చు అండ్ గ్లకోమా సర్జరీస్ కూడా అన్ని ఆరోగ్యశ్రీ కింద కూడా కవర్ అవుతాయండి. ఆరోగ్యశ్రీ కింద కవర్ అవుతాయి. సో ఎవరు కూడా వరీ కావాల్సిన అవసరం లేదు. రైట్ మేడం, అలాగే తీసుకుంటే సమాజ సేవలో భాగంగా మోడర్న్ ఐ హాస్పిటల్ నుంచి ఎలాంటి అవగాహన కార్యక్రమాలు ఇప్పుడైతే మనం చూస్తున్నాము, వీకెత్తి నడుస్తుంది గ్లకోమా వారోత్సవాలు. సో ఈ వారోత్సవాల్లో భాగంగా ఏమైనా అవగాహన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారా? అలాగే ఐకి సంబంధించి ఎలాంటి అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు? అంటే సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు కదా. మీరు అడిగినట్లుగానే అసలు బీయింగ్ అ డాక్టర్
ట్రీట్మెంట్ చేయడమే కాకుండా ఐ థింక్ ఇట్స్ అవర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఆల్సో మనకు తెలిసిన విషయాన్ని ఒక 10 మందికి చెప్పటం అనేది. సో దానివల్ల మనం వీలైనంత అంధత్వం అంటే బ్లైండ్నెస్ తగ్గించగలిగిన వాళ్ళం అవుతాము. బికాస్ చూపు లేకపోతే చూపే కాదండి, వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీకి కూడా బర్డెన్ అయిపోతారు. సో ఒక ఫ్యామిలీకి బర్డెన్ అయినప్పుడు ఆబ్వియస్లీ సొసైటీ విల్ బీ అ బర్డెన్. రైట్ మేడం, అవగాహన కార్యక్రమాల గురించి చెప్పే ముందు కాలర్తో సిద్ధంగా ఉన్నారు. సో కాలర్తో మాట్లాడదాం. హలో, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? సేకరెడ్డి మేడం, బీవీ నగర్. రైట్, డాక్టర్ గారితో మాట్లాడండి. ఓకే, సేకరెడ్డి గారు, డాక్టర్ గారు వింటున్నారు, మాట్లాడండి. నమస్కారం మేడం. నమస్కారం అండి, చెప్పండి సార్. 46 ఇయర్స్ మేడం మాకు. ఓకే అండి. మాకు దగ్గర చూపు ఎక్కువ ఇబ్బందిగా ఉంది. ఓకే అండి. దానివల్ల మనకు నీట్ కాస్ట్ అనేది ఏమన్నా ఉండే అవకాశం ఉంటుంది? దగ్గర చూపుకి ఇబ్బంది అంటే ఫ్రీక్వెంట్గా గ్లాసెస్ చేంజ్ అనేది చేంజ్ ఉంటే రిస్క్ ఆఫ్ గ్లకోమా ఉండే ఛాన్స్ ఉందండి. బట్ దగ్గర చూపుకి దానికి సంబంధం లేదు. 40 ఇయర్స్ తర్వాత ఎవరికైనా రావచ్చు కాబట్టి ఒకసారి చెకప్ చేసుకుంటే మంచిదండి. కళ్ళు కొంచెం నొప్పి కూడా ఎక్కువగా ఉంటుంది. ఓకే, అదేనండి, చెకప్ చేసినప్పుడు మనము అది నొప్పి దేనివల్ల ఉంది లేదా మీకు చత్వరమే అంటే పవర్ ఏమన్నా మారిందా అనేది మనము గమనించుకోవాలి. రైట్ అండి. డాక్టర్ గారు, ఈ అవగాహన కార్యక్రమాల గురించి మనం మాట్లాడుతాం. అదేనండి, హాస్పిటల్ తరఫున ఎస్పెషలీ ఈ వీక్ వరల్డ్ గ్లకోమా వీక్ కాబట్టి నిన్న MGV ఫెలిసిటీ మాల్లో ఒక స్క్రీనింగ్ అండ్ అవేర్నెస్ క్యాంప్ అనేది చేశాము. అందులో నియర్లీ 450 పేషెంట్స్ని స్క్రీన్ చేసి ఒక 80-90 సస్పెక్ట్స్ని ఐడెంటిఫై చేసి అండ్ వీ హ్యావ్ రెఫర్డ్ దెమ్ టు ద హాస్పిటల్ అండ్ 9-12 రియల్గా గ్లకోమా పేషెంట్స్ని కూడా, అంటే వాళ్ళకి తెలియదు వాళ్ళకి అది ఉందని, సో వాళ్ళని ఐడెంటిఫై చేసి హాస్పిటల్కి రెఫర్ చేయడం జరిగింది ఫర్ ద ట్రీట్మెంట్. అండ్ ఈ వీక్ అంతా కూడా ఆన్ ద బిహాఫ్ ఆఫ్ మోడర్న్ ఐ హాస్పిటల్ చిల్డ్రన్స్ పార్క్ ఏరియా డిఫరెంట్ ఏరియాస్ ఆఫ్ నెల్లూరులో చిల్డ్రన్స్ పార్క్ ఏరియాలో ఒక రోజు ఏసీ సిబ్బారెడ్డి స్టేడియం మార్నింగ్ 6:00 to 10:00 అండ్ రేపు SBI బ్యాంక్ అంటే స్టాఫ్కి ఒకటే కాదు ఫర్ ద స్టాఫ్ అండ్ కస్టమర్స్ ఆర్ హూఎవర్ వాంట్స్ టు కమ్ దేర్ అండ్ BSNL ఆఫీస్లో కూడా ఈ వీక్ అంతా వీలైనంత మేము ట్రై చేస్తున్నాము టు క్రియేట్ అవేర్నెస్ అండ్ స్క్రీనింగ్ అండి. రైట్ మేడం, అలాగే మనకు మోడర్న్ ఐ హాస్పిటల్ ఒక గ్లకోమాకి కాకుండా వేటి వేటికి వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి? ఎలాంటి పెద్ద సేవలు అందుబాటులో ఉన్నాయి? మా ఫాదర్ డాక్టర్ పిఎల్ రావు గారు ఎప్పుడూ కూడా నెల్లూరు ప్రజలకి ఒక కంటి సమస్య వస్తే ఏ ఆ కంటికి రిలేటెడ్ ఏ ప్రాబ్లం వచ్చినా ఆ హాస్పిటల్లో దానికి మనం ట్రీట్మెంట్ ఇవ్వగలిగేది ఉండాలి అనేది ఎప్పుడు అనుకున్నారు. సో అదేవిధంగా ఇప్పుడు క్యాట్రాక్ట్ కావచ్చు, లాసిక్ కావచ్చు అంటే అద్దాలు లేకుండా కానీ, సో ఇప్పుడు గ్లకోమా కావచ్చు, అదేవిధంగా రెటీనా కావచ్చు అండ్ ఆర్బిటాక్యులోప్లాస్టీ కూడా మాకు ఇప్పుడు ఉన్నారండి. సో అన్ని స్పెషాలిటీస్ ఇప్పుడు మనకి మోడర్న్ ఐ హాస్పిటల్లో అవైలబిలిటీ ఉందండి. రైట్ మేడం, అలాగే ఈ గ్లకోమాకి సంబంధించి ఇంతవరకు చాలామంది పేషెంట్స్ని మీరు చూస్తుంటారు, సో ఇది మోస్ట్ డిఫికల్ట్ కేసు, దీన్ని మేము డీల్ చేసాము అనేటువంటి కేసెస్ ఏమైనా ఉన్నాయా? అంటే డిఫికల్ట్ కేస్ అంటే ఎవ్రీ కేస్ ఇస్ డెఫినెట్లీ ఛాలెంజింగ్, బట్ ఇట్ ఈస్ వెరీ ఛాలెంజింగ్ ఇన్ చిల్డ్రన్, అంటే చైల్డ్హుడ్ గ్లకోమాలో. ఎందుకంటే ఒక పుట్టిన బిడ్డకి ఇలా ప్రాబ్లం ఉంది అంటే వాళ్ళని ఫస్ట్ ఎడ్యుకేట్ చేయటము, ట్రీట్మెంట్ చేయడము, ట్రీట్మెంట్ తర్వాత వాళ్ళని ఫ్రీక్వెంట్గా అసెస్ చేయడము, దట్ ఈస్ డెఫినెట్లీ ఛాలెంజింగ్. అండ్ ఇంకొకటి, అసలు ఏమీ సింప్టమ్స్ లేకుండా క్యాజువల్ చెకప్కి వచ్చిన వాళ్ళకి అసలు మీకు ఈ డిసీజ్ ఉంది అని ఫీల్డ్ టెస్ట్ చేసిన తర్వాత కూడా వాళ్ళు అంత ఈజీగా యాక్సెప్ట్ చేయరు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో గ్లకోమాలో జస్ట్ నాకు పర్సనల్గా అనిపించేది ఏంటంటే ట్రీట్మెంటే కాదండి, వాళ్ళకి ముందు వీ షుడ్ మేక్ దమ్ అండర్స్టాండ్ అసలు వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉంది అని, మనం కొంచెం టైం స్పెండ్ చేసి వాళ్ళకి చెప్పగలిగి అర్థం చేసుకోగలిగి, బికాస్ ఆ ఒక్కలు కాదు, ఇట్ ఈస్ ఎ లైఫ్ లాంగ్ థెరపీ అండ్ ఆ మెడికేషన్స్ కూడా కొంచెం కాస్ట్లీ, సో డెఫినెట్లీ ఇట్ ఈస్ అన్ ఎకనామికల్ బర్డెన్ కూడా. సో వాళ్ళకి ముందు మనము అండర్స్టాండ్ చేయగలిగి వాళ్ళని మెడికేషన్స్కి కాంప్లయంట్గా వాడగలిగేటట్టు చేస్తే ఐ థింక్ దట్ ఈస్ అ బిగ్ విక్టరీ ఫర్ ఎనీ గ్లకోమా స్పెషలిస్ట్. అంటే ఇప్పుడు చెకప్స్ అన్ని కూడా ఈ ఉచిత మెడికల్ క్యాంప్లో భాగంగా ఫ్రీగా చేస్తున్నారు? చేస్తున్నామండి. ఎస్. ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది MGMAలో మీకు మంచి? అదేనండి, నిన్న ఆల్మోస్ట్ అరౌండ్ 490-500 పేషెంట్ని స్క్రీనింగ్ చేశాము. అందరికీ ప్రెషర్ చెక్ చేసి ఫండస్ చెక్ చేసి
డౌట్ వచ్చిన వాళ్ళందరికీ రెఫర్ చేశాము. సో వాళ్ళని ఫర్దర్గా హాస్పిటల్లో ఫాలోఅప్ చేసి ఎనీ నీడెడ్ ట్రీట్మెంట్ విల్ గివ్ దెమ్. రైట్ మేడం, చివరిగా ఒకసారి మొత్తం మనం మాట్లాడుకున్నాం కదా, సో దీంట్లో నీటి కాసులకు సంబంధించి ఫైనల్గా మా ప్రేక్షకులకు ఏదైనా చెప్పాల్సి వస్తే ఏం చెప్తారు, లక్షణాల గురించి కానీ మొత్తం ఒకసారి? నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, 40 ఇయర్స్ తర్వాత పైబడిన వాళ్ళలో కంపల్సరీగా ఇయర్లీ వన్స్ ఒక రెగ్యులర్ ఐ చెకప్ అనేది కంపల్సరీ అండి. అండ్ ఎవరికన్నా ఒకరికి అంటే ఎక్కడైనా ఏ ఐ డాక్టర్ దగ్గరైనా మీకు గ్లకోమా లాగా ఉంది, నీటి కాసులు లాగా ఉంది అని చెప్తే ఇట్ ఈస్ మన రెస్పాన్సిబిలిటీ ఆల్సో టు టెల్ యువర్ సిబ్లింగ్స్ అంటే మీ తోబుట్టువులు కానీ మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ని అలర్ట్ చేసి ఒకసారి వాళ్ళకు కూడా స్క్రీనింగ్ చేసుకుంటే మంచిది. అండ్ స్టీరాయిడ్స్ వాడే వాళ్ళల్లో ఇందాక నేను చెప్పినట్టు విధంగా ఏదైనా దెబ్బ తగిలిన వాళ్ళల్లో కూడా ఒకసారి మనము కంటి ప్రెషర్ అనేది చెక్ చేసుకోవటం అనేది మంచిదండి. అండ్ ఈ ఇయర్ మన వరల్డ్ గ్లకోమా వీక్ తరఫున థీమ్ కూడా యునైట్ ఫర్ అ గ్లకోమా ఫ్రీ వరల్డ్. సో లెట్స్ ఆల్ యునైట్ ఫర్ అ గ్లకోమా ఫ్రీ వరల్డ్. అలాగే మేడం, చివరిగా ఒక ప్రశ్న అడగాలనుకున్నాను. ప్రధానంగా ఈ కంప్యూటర్స్ మీద, మనకు మొబైల్స్ ఏ విధంగా వాడుతూ ఉన్నారో, ఈ కంప్యూటర్ ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా కంప్యూటర్ మీద కూర్చొని గంటలు గంటలు పనిచేయాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. సో అందరూ తప్పదు, ఇట్స్ ఎ ప్రొఫెషన్. సో ఇటువంటి వాళ్ళకి మీరు ఇచ్చే సలహా కానీ సూచన కానీ ఏమైనా ఉందా ఐ ఎఫెక్ట్ కాకుండా ఉండడానికి? కంప్యూటర్స్ ఎక్కువ వాడే వాళ్ళల్లో అఫ్కోర్స్ మీరు అన్నట్టు ఇట్ ఇస్ ఎ ప్రొఫెషన్, దాన్ని మనము అవాయిడ్ చేయలేము. కామన్గా అయితే మేబీ వీ కెన్ ఫాలో అ రూల్ 20 అంటాం దాన్ని. అంటే ఎవ్రీ 20 మినిట్స్ యూ ట్రై టు లుక్ ఫార్ అట్ 20 మీటర్ డిస్టెన్స్. అంటే దూరంగా ఉండే ఒక ఆబ్జెక్ట్ని ఒక 20 సెకండ్స్ చూసినా చాలండి, కళ్ళు అనేది రిలాక్స్ అవుతాయి. అండ్ కాన్షియస్గా కొంచెం ఫ్రీక్వెంట్గా బ్లింక్ చేసినా కూడా ఆ కంప్యూటర్ స్క్రీన్ వల్ల డ్రైనెస్ అనేది తగ్గుతుంది. ఇప్పుడు రకరకాల డ్రాప్స్ కూడా వచ్చున్నాయి, సో డ్రాప్స్ కూడా వాడితే మంచిదే అండి. ఇట్స్ గుడ్ ఫర్ ఐ హెల్త్, అంటే ఎస్పెషలీ కంప్యూటర్ యూజర్స్లో. అండ్ ఇప్పుడు యాంటీ గ్లేర్ కంప్యూటర్ ప్రొటెక్షన్ గ్లాసెస్ కూడా వచ్చున్నాయి హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ తగ్గించడానికి. సో ఇవన్నీ ఉన్నాయండి. సో చివరిగా ఒక రిక్వెస్ట్ కాల్ అయితే ఉంది, సో కాల్ తీసుకుందాం. హలో, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? హలో హలో, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? హలో, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? మై నేమ్ ఇస్ అఖిల, ఐ యామ్ కాలింగ్ ఫ్రమ్ ట్రిచి సర్. ఓకే మేడం, డాక్టర్ చిన్ వాంట్ టు ఆస్క్ వన్ డౌట్. ఓకే, యు కెన్ ఆస్క్. యా, యు కెన్ ఆస్క్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మ్యామ్. యా, ప్లీజ్ టెల్ మీ. ఐ వాంట్ టు నో ఎనీ ఇనిషియల్ సింప్టమ్స్ విల్ బి దేర్ ఫర్ గ్లాకోమా మేడం. మై హస్బెండ్ ఇస్ అ షుగర్ పేషెంట్. So I want to know whether glaucoma will be there. So any initial symptoms can you say, madam? In the initial stage of glaucoma, they might not have any symptoms, madam, except if there is any field loss or if there is any severe pain or frequent change of glasses or something. It's always okay. Better to get a complete eye checkup done if the patient has blood sugar. మీరు మా స్టూడియోకి వచ్చి నీటి కాసులకు సంబంధించి, ఈ నీటి కాసుల వారోత్సవ గ్లకోమా వీక్ సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్ అయితే మా ప్రేక్షకులకు ఇచ్చారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ ది ఆపర్చునిటీ. రైట్ మేడం, ఇది ఇవాళ హెల్త్ లైన్ కార్యక్రమం. మరో హెల్త్ లైన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.